పొగ తాగటం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. So pretty. Thank you. May I have your phone number? Come on. Hey, are you crazy? Behave yourself. You stupid. I'll kill you. What the hell? You bloody bugger. Maamori ne patai saurano. Ghosh ko pobe. ఏంద్రే సీను, నిన్న సాయంత్రం అమ్మాయి కాలేజీ నుంచి వస్తుంటే ముసుగేసుకుని నిమ్మతోట లాక్కెళ్ళి మానభంగం చేసినామంట, ఏంది కథ? ఈ దేశంలో మగాళ్ళకి రక్షణ ఎక్కడుందండి? ఆడని రెండు కన్నీటి బోట్లు కారిస్తే చాలు, ప్రెసిడెంట్ దగ్గర నుంచి అమెరికా ప్రెసిడెంట్ వరకు అందరూ ఆడవాళ్ళు సపోర్ట్ చేయడమే. చేతికి 4 ఉంగరాలు, 500 ఎకరాల భూమి, నల్లగా నిగనగలాడిపోతున్నాడు కదా, తగులుకుందాం చూసావంటే బుల్లే. ఏమ్మా ముసుగేసుకున్నాడు అంటున్నావు? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఆధారం ఏమైనా ఉందా? నిజంగా అతనేనండి. ఆధారం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రీఛార్జ్ కార్డు, పేటీఎం వేసుకుని వెళ్ళి ఎవడని రేపు చేస్తాడు బావా? ఎవడో ముసుకేసుకుని వెళ్ళి రేపు చేశాడు మా బావ మీదకి వచ్చింది అంతే. చూడు రాజయ్య, తగిన సాక్ష్యాధారాలు ఉండాలి, లేకపోతే కేసు నిలబడదు కదా. నాలాంటి పెద్ద మనిషిని పంచాయతీ పిలిచి ఇన్సల్ట్ చేయడం ఏం బాలా? మీ తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోండి. ఇంకేమన్నా చెప్పు. ఏమన్నా చెప్పని కానీ చెప్పొచ్చింది ఏంట? 7 నంబర్ బావా. ఎవరిది? మనోలు ఎంత అందమని చెప్పా. ఇంకో చెప్పు దేనికొందో ఎత్తుకో. చూడు ఎత్తుకుతాన్ని బావా. ఎత్తకట్లేదు, 2వ చెప్పు కూడా వచ్చింది. నెక్స్ట్ ముసుగు దీనికి వేసేది రావా?
ఏంటే సిట్టి ఎక్సైజ్ పడిపోతున్నా? ఆడవాళ్ళంటే మనకు రెస్పెక్ట్ ఎక్కువ కదా, అందుకే రెస్పెక్ట్ ఇచ్చాం. ఏంటి సంగతి? ఎవరి సంగతి ఏంటో చెప్పడానికి మా బావ వస్తున్నాడు. ఫ్రెష్ గా ఎల్ఎల్బి పాస్ అయ్యాడు. మీలో ముసుగు దొంగ ఎవరో బయట పెట్టి తీరుతాడు. ఎల్ఎల్బి అంటే ఏంట్రా? ఆర్ఎంపి డాక్టర్ బావా. అంటే పశువులకి ఇంజెక్షన్ కొడుస్తాడు. చా, ఎవడా సప్తగిరి గడా? అవును, మా బావ. రమ్మను పిలిపి. సప్తగిరి వచ్చాడు, సప్తగిరి వచ్చాడు, సప్తగిరి. మన పొంగనూరు మండలంలో మేలుపట్ల గ్రామానికి చాలా మంచి పేరుంది. అలాంటిది ఈ ఊర్లో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. బాబు గారు, నా కూతురికి అన్యాయం జరిగింది బాబు. నోర్మి మళ్ళీ మాట్లాడుతున్నావు. కూతుర్ని కనగానే సరిపోదయ్యా, సరిగ్గా పెంచడం నేర్చుకోవాలి. మదనపల్లిలో ఏ రెస్టారెంట్ లో చూసినా ఇదే, ఏ హోటల్లో చూసినా ఇదే, ఏ పార్క్ లో చూసినా ఇదే. పూటకోకంతో తిరుగుతుంది తెలుసా? పాలు తాగే పసిహృదయం కలిగినటువంటి మా ప్రభాస్ పైన మీరిద్దరు కలిపి ఇంత టబాండాన్ని మోపుతారా? ఆ పసిహృదయం ఎంతగా గిలగిలలాడిపోతుందో తెలుసా? నోర్మి ప్రశ్నరాలా, నీతో మాట్లాడను నేను. ఏందిరా సప్తగిరి, ఒక అమ్మాయి గురించి అంత చులకనగా మాట్లాడతావు? నాకు మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. నేను ఈ కేసు నుంచి బయటకు పడేసి డబ్బులు నొక్కేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు తగ్గమాకు ఏదో ఒకటి ఇచ్చే. ఇప్పుడు తర్వాత మొన్న మదనపల్లికి వెళ్ళినప్పుడు ఆ ల్యాబ్ అసిస్టెంట్ దాదాపు పెరిగాడు. నీ కూతురు గురించి ఒక భయంకరమైన నిజాన్ని చెప్పాడు. దాన్ని నా నొట్టి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. ఏంట్రా భయంకరమైన నిజం నీకు తెలుసా? నన్ను అడుగుతా అండి, ఆడిని అడుగు. కర్రీ బావా, బావా నీ పైన ఇంతటి నేరాన్ని ఘోరాన్ని మోపిందంటే నేను తట్టుకోలేకపోతున్నా బావా. బావా నువ్వు చేసిన ఒక రేడు, చేసిన ఒక రేడు అలాంటి కాదు. అసలు మన ఊరు ఈ మాత్రం అభివృద్ధి చెందిందంటే దాని కారణం ఎవరు? ప్రభాసీను. మన ఊర్లో సెలబ్రిటీ ప్రభాసీను, లెజెండ్ ప్రభాసీను, ఉన్నతముడు ప్రభాసీను, మహానుభావుడు ప్రభాసీను, పోరంబోకు మానవ మృగం అది కూడా ప్రభాసీనే. నీకు తెలియదు, నేను చెప్తాను. ఇంతగా మదనపల్లి ల్యాబ్రేటరీ ఏమన్నా చెప్పు. మీరు ఏమన్నా అడగండిరా, ఆ విషయం మాత్రం నా నోటి పెట్టి నేను చెప్పలేనరా. చెప్పు. అరే కర్రీ, ఇది మన ఊరి సమస్య కర్రీ, నేను చెప్పలేనరా. చెప్పు. అలా చెప్పడం వల్ల మన ఊరు పరుగు పోయి మనం అబాస్పారిపోతాం కర్రీ. అమ్మాయికి ఏమైంది? ఎయిడ్స్ వస్తే మొదట కుష్టి వ్యాధి వస్తుంది. కాళ్ళు చేతులు వంకరలు కొంకరలు పోతాయి, కళ్ళు పోతాయి, మీసాలు పోతాయి, ముక్కు ఊడిపోతుంది, ఉన్నట్టున్నట్టున్నట్టుండి పుట్టుక్కుమని చేస్తాడు. కొంచెం చూసారా, ఇప్పుడు కూడా మా బావ ఊరు కోసం ఆలోచిస్తూ ఎంతగా దిగాలు చెందుతున్నాడో. ఇప్పుడు నా బాధ అంతా దాని గురించి కాదు, ఈ అమ్మాయిని పాడు చేసిన ఆ పుణ్యాత్ముడి గురించి. 24 గంటల్లోగా ఆయనకి ఈ యాంటీ వైరస్ హెచ్ఐవి ఇంజెక్షన్ చేయాలి, లేకపోతే వాడు చచ్చిపోతాడు. ఆల్రెడీ రేప్ చేసి 23 గంటలు అయిపోయింది, ఇంకొక గంట ఉంది, వాడికి ఇంజెక్షన్ ఇస్తే బతుకుతాడు. చెప్పా, ఎవరా పుణ్యాత్ముడు, ఎవరా మహానుభావుడు? మా బావే చేసింది. ఏమండి, మా బావే అమ్మాయిని రేప్ చేసింది. ఎప్పుడు చేశాడు? 23 గంటల ముందు. ఎక్కడ చేశాడు? నిమ్మకాయ తోటలో. నువ్వేం చేస్తున్నావు? ఖాళీగా ఉండడం ఎందుకని? నిమ్మకాయలు దింపుకుంటున్నాడు. మై డియర్ ప్రెసిడెంట్, వీడు అమ్మాయిని పాడు చేసిన మాట నిజం కాబట్టి ఆ అమ్మాయికి ఉన్న జబ్బు అబద్ధం. ఐపీసీ సెక్షన్ 376A, సొంత పిల్లాన్ని ఇష్టం లేకుండా ముట్టుకున్న 10 సంవత్సరాల జైలు శిక్ష. అలాంటిది వీడు ఒక అమాయకురాలిని పాడు చేశాడు. ఐపీసీ సెక్షన్ 376 నిర్భయ కేసు కింద అరెస్ట్ అయ్యాడనుకో, లైఫ్ పడచ్చు, 10 లక్షలు జరిమానా పడచ్చు, నాన్ అవైలబుల్ వారెంట్, జడ్జికి 3 బాగలేక 3 వేసి ఉరిశిక్ష కూడా వేసేస్తాడు. సో జీవితాంతం జైల్లో పడి మగ్గి మగ్గి సస్తాడా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడా? జడ్జిమెంట్ మీరే ఇవ్వండి. సారీ తల్లి, నేను రైతు బిడ్డనే, ఇంకో రైతు బిడ్డకు అన్యాయం జరగకూడదనే ఇలా మీ పైన అబద్ధం చెప్పాను, నన్ను క్షమించమ్మా. ఒరే సీను, నువ్వు తప్పు చేసినట్లుగా రుజువైంది కాబట్టి నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంచాలి. దొరక 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 ఆ బెదురు
లేని ఉడుకు తుడుకు ఉడుకు తుడుకు జరుగు 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 సిటీ కొట్టి సైడ్ పాలే ఆ చకడ 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 ఆ ఎదురు పడితే రగడ 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 చురుకు 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 చూసి ఆల్ ఇండియా శక పాలే చిత్తూరుకే చందూరుడే సిందే వేస్తే న్యాయం అనే నాణానికే సిత్తుబొత్తు రెండు వీడే వారే వారే వాసి వాటి దసాదియా ఊరు వాదా నీకే సల్యూట్ కొట్టాలయ్యా నాం పల్లి ఊరు బిడ్డ ధర్మానికే వీడు కేరఫడ్డ వచ్చాడు రచ్చాబండ ఎగిరేలే నీతి జెండా పుంగనూరు అవంటి వాడే తేడా వస్తే పులి అవుతాడే సప్తగిరి ఎల్ఎల్బి ఎడు కొండల వెంకన్న తోడుగా అడుగే వేసి వస్తున్నాడే సప్తగిరి ఎల్ఎల్బి కంచు కాదు కనకం రవీడు రోబో కన్నా తెలివేనోడు సప్తగిరి ఎల్ఎల్బి పొద్దు పొద్దున్నే నీ కేసేంట్రా రే ఇవాళ అసలే 14 కేసులున్నాయి పిచ్చి పిచ్చి కేసులన్నీ తీసుకొస్తావు తిక్క తిక్కగా వాదిస్తావు తలనొప్పొచ్చేలా చేస్తావు ఒక్క కేసన్నా గెలిచావంట్రా కోర్టు టైం అంతా వృధా చేస్తావు యువర్ ఆనర్ నా క్లయింట్ నాయర్ గారు అబ్బాయి 14 సంవత్సరాల కేసు సిజేరియన్ ఆపరేషన్ చేశాడన్నది అభియోగం ఇది పూర్తిగా అబద్ధం అబ్జెక్షన్ యువర్ ఆనర్ డాక్టర్ నాయుడు తన 14 ఏళ్ల కొడుకు చేత ఆపరేషన్ చేయించాడన్న మాట నిజం ఇట్స్ ట్రూ కానీ వాళ్ళని నెల రోజు నుంచి బెదిరిస్తున్నాడు కేసు పెట్టినందుకు తన రాజకీయ పలుకుబడితో కేసు మాఫీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు అది నేను పేపర్లో చూసి కోర్టులో పిల్లేశాను మేడం ఏ షా యువర్ ఆనర్ ఆపరేషన్ జరిగేటప్పుడు చిన్నపిల్లాడు అక్కడ ఉన్న మాట వాస్తవమే ఏదో ఆపరేషన్ చూస్తానని మారాజ్ చేస్తే తండ్రిగా లోపలికి తీసుకెళ్లాడు చూడ్డానికి లోపలికి వెళ్ళినందుకే ఆపరేషన్ చేసేసినట్ట అంటే అంతెందుకంటే పోయిన వారం మీ అమ్మాయి సిట్టిది కోర్టు చూస్తానంటే తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు ఆ మాత్రానికి ఆ చిన్నపిల్ల తీర్పు ఇచ్చేసినట్టే ఒరే ట్రారా బంట్యా ఒక్కసారి ఈ సంటి పిల్లాన్ని చూడండి మేడం సాచ్యురేటెడ్ ఫ్యాట్ పెట్టి ఎంత ముద్దుగున్నాడో పసి గుడ్డు సిజేరియన్కి స్పెల్లింగ్ తిరిగి పిల్లాడు ఆపరేషన్ చేశాడంటే ఆపరేషన్ థియేటరే నమ్మదు అలాంటిది మీరు నమ్ముతానంటే ఐ కాంట్ బిలీవ్ నమ్మాలి యువర్ ఆనర్ గిన్నీస్ బుక్ లో తన కొడుకు పేరు చేర్చాలని ఈ ఆపరేషన్ చేయించాడు ఎనీ ఎవిడెన్స్ ఎస్ యువర్ ఆనర్
ఫేస్బుక్ నుంచి డౌన్లోడ్ చేశాను ఎవరు అన్నారు? ఎట్టిది నీ ఫేస్బుక్? సరే ఓకే కూల్, నేను చూసుకుంటా. ఏమయ్యా డాక్టర్, బుద్ధి లేదయ్యా నీకు? తప్పే ఉంది మేడం. 14 ఏళ్ల పిల్లవాడు ఆపరేషన్ చేయడం ఈ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్ దేశాల నుంచి ఫోన్లలో అభినందిస్తున్నారు, జాబ్ ఇస్తామని లక్షల్లో ఆఫర్లు ఇస్తున్నారు. డాక్టరే స్వయంగా నేరం ఒప్పుకోవడం వల్ల తనని కఠినంగా శిక్షించాలని సవినయంగా కోరుతున్నాను. యువరానర్, 16 సంవత్సరాల 205 రోజుల వయసులో సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ కరాచీలో క్రికెట్ అరంగేట్రం చేశాడు. చిన్నపిల్లాడు, ప్రమాదం, దెబ్బలు తగులుతాయని ఆపేసింటే ఈ రోజు మన క్రికెట్ దేవుడు ఉండేవాడా? 13 ఏళ్ల వయసులో మలావత్ పుడిన మన తెలుగు అమ్మాయి, నిజామాబాద్ అమ్మాయి, ఎవరెస్ట్ శిఖరం మీద జాతీయ జెండా రెపరెపలాడించింది. జెండా ఉంచా రహే హమారా అని పతాక శీర్షికలో గొప్పగా రాసుకున్నాం. అదే ప్రమాదం అని చెప్పి ఆపేసింటే తెలుగు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేదా? అలాంటి వర్గానికి చెందిన మా 14 ఏళ్ల బంటి ఆపరేషన్ చేసి సక్సెస్ కొట్టాడంటే యువర్ ఆనర్, వైద్య చరిత్రలోనే ఇది గొప్ప తద్దినం. చూడయ్యా, టాలెంట్ ఎంతైనా ఉండొచ్చు, కానీ పేషెంట్ ప్రాణం పోయిండుంటే? పోలేదు కదా, తల్లి బిడ్డ సేఫ్. మిలాడ్, బాగా ఆలోచించి నా క్లయింట్కి బెయిల్ ఇప్పించారంటే? నువ్వు చెప్పింది లాజికల్గా వినడానికి బాగుంది, కానీ లీగల్గా రూల్స్ ఒప్పుకో. ఏ సెక్షన్ ప్రకారం బెయిల్ ఇవ్వలేను. నా గురించి తెలుసుకోవాలంటే నేను ఆపరేషన్ చేసే కత్తిని అడుగు, నేను కుట్లు వేసే సూదిని అడుగు, అవి చెప్తాయి. 22 కిడ్నీ ఆపరేషన్లు, 33 హార్ట్ ఆపరేషన్లు, 44 కంటి ఆపరేషన్లు, 55 మొలల ఆపరేషన్లు చేశాను, 99 సెక్స్ చేంజ్ ఆపరేషన్లు కూడా చేశాను. కావాలంటే 100వది ఇక్కడ ఎవరికైనా సరే ఫ్రీగా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇది కోర్ట్ అనుకుంటున్నావా, మార్కెట్ అనుకుంటున్నావా? యువర్ ఆనర్, ఏదో షుగర్ ఎక్కువ ఎలా మాట్లాడేశాడు. పోవయ్యా, తిక్క తిక్క కేసులని తీసుకొస్తావా? కోర్ట్ ఇస్ అడ్జర్న్. మేడం మేడం, అక్క అక్క, ఏదో ఒకనాడు నా హాస్పిటల్కి రాకపోతావా, నా చేత ఆపరేషన్ చేయించుకోపోతావా, అప్పుడు ఈరోజు జిల్లా కోర్టు డాక్టర్ నాయుడు గారికి బెయిల్ నిరాకరించింది. ఈ కేసుపై పిలివేసిన లాయర్ సుభాష్ గారు మనతో ఉన్నారు. చెప్పండి సుభాష్ గారు, కోర్టు లోపల ఏం జరిగింది? డాక్టర్ నాయుడు గిన్నీస్ రికార్డు కోసం తన కొడుకు 14 సంవత్సరాల వయసున్న కుర్రాడుతోటి ఆపరేషన్ చేయించాడు. డాక్టర్ తరపున లాయరు సప్తగిరి ఎల్ఎల్బి కేక్ తీసుకొచ్చి జడ్జి గారిని ఇంప్రెస్ చేసి కేసు గెలవలేక బొక్క బోర్లా పట్టాడు. అది మ్యాటర్. ఏంటలా ఉన్నావు, కేసు ఓడిపోయానా? ఏంటో గురుగారు, ఊర్లో అసలు ఏ కేసు అయినా ఎట్నే ఎట్నే గెలిచిపోయావు తెలుసా? అది పంచాయతీరా, ఇది కోర్టు. ఏం కోర్టులో లేండే, దేవుడు కూడా నాకు సహకరించట్లేదు. రే, జన్మ తండ్రిస్తాడు, విద్య గురువిస్తాడు, గెలుపు దేవుడు ఇవ్వడు, మనమే తెచ్చుకోవాలి. నా మాటిని పెద్ద కోర్టుకి వెళ్ళు, అక్కడ పెద్ద పెద్ద కేసులుంటాయి, ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, అప్పుడు గెలిపే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆల్ ది బెస్ట్. అరే బుడ్డి, దిగే, పని అయిపోయింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి బావా, లంచ్ టైంకి వస్తానని రాలేదు? నీకోసం పులిహోర తీసుకొచ్చాను తెలుసా? నేను హోటే అవును. చిట్టి, నీతో మాట్లాడాలరా, రా చెప్తా. ఎక్కడికి బావా, ఆగు. చిట్టి, నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎందుకు బావా, నేను బోర్ కొట్టేశానా? నువ్వు నాకెందుకు బోర్ కొడతావు చిట్టి, ఇక్కడుంటే అందరూ ఎగతాలు చేసేవాళ్ళే, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒక్కరు లేరు తెలుసా? అదే హైదరాబాద్ వెళ్ళాననుకో, పెద్ద కేసులు ఉంటాయి, పెద్ద కోర్టులు ఉంటాయి, పెద్ద లాయర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర అప్రెంటిస్గా జాయిన్ అవుతా, ఎక్స్పీరియన్స్తో గెలుస్తా. ఎలాగో మా బావ కూడా ఉన్నాడుగా, నాకు హెల్ప్ చేస్తాడు. మళ్ళీ కేసు ఓడిపోయావా బావా? నీకు విషయం చెప్పనా, కేసు గెలవాలంటే లక్ ఉండాలి. నన్ను పెళ్లి చేసుకో, కేసులన్నీ గెలిచేస్తావు. నిన్ను పెళ్లి చేసుకుంటే లక్ కలిసి వస్తుంది చిట్టి. ఇదేదో బాగుందే, పద పెళ్లి చేసుకున్నావు. ఎక్కడికి రా, నా కూతురు తీసుకెళ్తున్నా. నానా, నేను బావని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నా. నాది హైదరాబాద్కి వెళ్తున్నా, నా మరదల్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అర్హతలు అయితే కావాలో అవన్నీ సంపాదించి తిరిగి వస్తా. ఈలోగా తిక్క తిక్క వేసాలేసావు అనుకో, తోక కోసేస్తా. ఏంటి వివాహేతర సంబంధమా? సుబ్మాన్ పెళ్లి చేసుకుని వస్తుంటే ఏంటి ఆ మాటలు? కమ్ ఆన్ డార్లింగ్, ఒరే 6 నెలల్లో కేసు నేనే వాదిస్తాను, రాసి పెట్టుకో. అరే పొంగనూరు, కోర్టుని కాస్త బస్ స్టాండ్ చేసావు కదరా. ఒరే జూనియర్, ఏంట్రా వచ్చి 6 నెలలు అయింది ఒక కేసు కూడా దొరకడం లేదు? మా ఊరే నయం కదరా, ఓటమో గెలుపో, రోజుకి 5 కేసులు పట్టుకునేవాన్ని. విగ్రహం మత్కారు గురు, ఒక అద్భుతమైన కేసు పట్టుకొస్తున్నావు, నెల రోజుల దాకా మనకి డబ్బులే డబ్బులు. ఇంటర్వ్యూ తీసుకోండి.
ఒరే తమ్ముడు నాకు చిన్న పని చేసి పెట్టాలి రా బాయ్, కావాలంటే నీకు పైసలు ఇస్తా. ఏందబ్బా ఈ రోజు రేపు పోలీసు లాయర్లకు డబ్బులు పంచుతున్నారా? ఏంటి మ్యాటర్? ఏం లేదురా బాయ్, వారం రోజుల క్రితం దండు పెలం బ్యాచ్ ఐదుని పట్టుకొచ్చాము, అందులో ఒకడు పారిపోయాడు. ఇవాళ పేచీ ఉంది, పైగా మీడియా అంతా కూడా ఇక్కడే ఉంది. ఉంటే ఆ పారిపోయినాడు వేషం వేసుకొని మీడియా ముందు నిలిచినావు అనుకో, నా ఉద్యోగం సేఫ్. ఒరే నీ బండబడా, నీ ఫేస్ కి నా ఫేస్ దొంగ నా కోకోలా కనపడుతుందా? 5,000 ఇస్తారా? మడిచి డ్రైర్ జోబులో పెట్టుకో. తమ్ముడు వారం రోజుల్లో నా బిడ్డ పెళ్ళి ఉంది, నా ఇజ్జత్ పోతుంది. పెళ్ళి లేకపోతుంది రా బాయ్, నీ దండం పెడతా. బిడ్డ పెళ్ళి అన్నా కాబట్టి కరిగిపోయినాయి. పైగా మనం కూడా యాసాలే చాలా రోజులు అయింది, బేసిక్ గా మనం అదే. ఇదిగో ఇందులో అన్ని ఉన్నాయి. ఇరికించట్లేదుగా, మేనేజ్ చేస్తావుగా. తరవై భాగం తెరమిజ్జుడు సిత్తూరుకే సెందూరుడే. చకలక చంకరా నాద శరీరా పర్యా ఎవడన్నా గుర్తుకొని వెళ్తారా? ఏ కళ్ళు కనబడలేదా? డిస్కవర్ ఛానల్ లో పురుగులు తిరగడలాగా ఉన్నావు. ఏమన్నావురా? డిస్కవరీ ఛానల్ గుర్తు గుర్తుకోకండి చెప్తా. గుర్తు పట్టలే, ఎవరా నువ్వు? నువ్వెవర్రా? మా దండు పల్లె ముట. మాది బంగారు పల్లె ముట. మేకలు కోస్తాం. మేము మేకలు కోస్తాం. ఆ గొంతులు కోసెళ్తాను, మాట్లాడంటారా నీకు? జీవిస్తున్నానా? స్వాతి, వారం రోజుల క్రితం అరెస్ట్ చేసినటువంటి దండుపాల్యం ముఠా అంతకుల్ని ఇప్పుడే పోలీసు వారు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మనుషుల పచ్చి నెత్తులు త్రాగే రాక్షసులుగా ఈ ముఠాకు పేరు. ఎందరో కిరాతకంగా చంపి పొట్టలు పెట్టుకున్న ఈ బృందాన్ని బహిరంగంగా ఉరి తీయాలని. అందంగా ఉన్నానా? ఈ ముఠా సభ్యులు వీళ్ళపై ఏ క్షణమైనా దాడి చేయొచ్చని చంపేస్తారా? మీడియా కదా, వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళకు ఉంటాయి. ఊరే నా దే పారిపేస్తున్నా వెంటనా నమ్మురా. దండుపల్లి పుట్ట కాదురా, ఊరికే యాసం కట్ట పొద్దుపోక. ఊరే ఊరెవరా? గురు ఈ పాటకి ఎవడు దొన్నపోతే దగ్గరికి వెళ్ళి పేడ కనిపించకుంది గురు. గురు నువ్వు యాక్టింగ్ లో ఎవరెస్ట్ గురు? పూలే పిల్లలు నువ్వేరు చెప్పు. రే బుద్ధుందారా నీకు అసలా? ఇంత వేషాలు పిచ్చినాడు సినిమాలకి వెళ్ళి వేషాలు వేసుకోవాలి కానీ కోర్టుకు వచ్చి ఏంట్రా ఇవన్నీ? బావా ఇప్పుడేమైంది, ఎందుకంత ఆవేశం? కూర్చో. చాచా చార్ చాయ్ వస్తుంది వకీల్ భాయ్. అరే కాసిం భాయ్ సాబ్, చే నంబర్ టేబుల్ కి చార్ చాయ్ జల్దీ. జీ సాబ్. బావా ఎవరు? గ్రేట్ రాజ్పాల్ రా. రాజ్పాల్? Thank you.
1460. పోయిన సంవత్సరం హైదరాబాద్ లో జరిగిన యాక్సిడెంట్ సంఖ్య అక్షరాల 6416. బట్ ఐ హావ్ అ డౌట్ యువర్ ఆనర్, అందులో ఎన్ని గుర్తున్నాయి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి? కానీ గత 6 నెలలుగా ఏ పేపర్ చూసినా మీడియా మొత్తం ఒకే ఒక యాక్సిడెంట్ మీద ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. ద సో కాల్ టొయోటో ఫార్చ్యూనర్ హిట్ అండ్ రన్ కేస్ విచ్ ఇన్వాల్వ్స్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ లా అబైడింగ్ ఫ్యామిలీస్ ఆఫ్ ద సిటీ. ఎందుకంటే వీళ్ళని హెడ్లైన్స్ చేస్తే పేపర్ సర్క్యులేషన్ బాగుంటుంది, టీవీల టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి, మన దేశంలో డబ్బు నోటి మీదకి రాళ్ళు వేయడానికి కోట్ల మంది చేతులు లేస్తాయి. కారణం జెలసీ, కడుపు మంట. బట్ యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించి ఒక్క ప్రూఫ్, ఒక్కటంటే ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు. అసలు ప్రూఫ్స్ ఉంటేగా దొరకడానికి. ఎఫ్ఐఆర్ నమోదైన 2 రోజుల తర్వాతే నా క్లయింట్ రోహిత్ పేరు చేర్చబడింది. ఎందుకు? వాయ్? ఇట్స్ నెవర్ బీన్ ప్రూవెన్ దట్ రోహిత్ వాస్ ప్రెసెంట్ అట్ ద యాక్సిడెంట్ సైట్. నెవర్. యువర్ ఆనర్, కేసు 6 నెలలుగా నడుస్తున్నా, ఇంతవరకు ప్రాసిక్యూషన్ వారు అసలు ఒక్క ఎవిడెన్స్ కూడా న్యాయస్థానానికి ప్రవేశపెట్టలేకపోయారు. అసలు ఈ యాక్సిడెంట్ ప్రత్యక్షంగా ఎవరు చూడలేదు. బిఫోర్ ఐ ఫర్గెట్, వెర్ ఇస్ ద ఇమాజినరీ టయోటా ఫార్చ్యూనర్ ఇన్ దిస్ గ్రేట్ టయోటా ఫార్చ్యూనర్ హిట్ అండ్ రన్ కేస్? బై ద బై, సబ్ ఇన్స్పెక్టర్ పట్నాయక్ రిపోర్ట్ ప్రకారం ఈ యాక్సిడెంట్ కారుతో కాదు, ట్రక్ వల్ల అయింది. సార్, అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే, ఆ కాపీ నా దగ్గర ఉంది. సార్, యువర్ ఆనర్, మీడియా ప్రాసిక్యూషన్ ఈ కేసుని అన్నెసెసరీగా న్యూస్ చేస్తున్నారు. దెర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్ ఆర్ ప్రూఫ్, నథింగ్. అసలు కేసే లేదు యువర్ ఆనర్. రోహిత్ని కావాలనే ఈ కేసులో ఇరికించారని క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తోంది. యువర్ ఆనర్, ఈ రోహిత్ యాక్సిడెంట్ చేశాడు, కోర్టు ఇతని నిర్దోషి నమ్మద్దు. మరేం నమ్ముతుంది? ఇది కోర్టు, సాక్ష్యాధారాలు ఉంటే అప్పుడు మాట్లాడండి. నేను సాక్ష్యాధారాల కోసం డిమాండ్ చేస్తున్నాను. ఏది ఎవిడెన్స్? ఏది ఆ టయోటా ఫార్చ్యూనర్? ఎక్కడున్నారు సాక్షులు? మీరంతా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఇలాంటి ధనవంతుల మీద కేసేస్తే వాళ్ళు భయపడి కాంప్రమైజ్కి వచ్చి మీకు డబ్బులు ఇస్తారు. ఇదేగా మీరు ఎక్స్పెక్ట్ చేసింది? ఇకపోతే కోర్టు బయట మీడియా, వాళ్ళకే ఆధారాలతో కానీ విచారణతో కానీ సంబంధం ఉండదు. ఫుల్ ఆఫ్ పబ్లిసిటీ స్టంట్. లెట్ మీ రిమైండ్ యూ ప్రాసిక్యూటర్ గారు, దిస్ ఇస్ నాట్ మీడియా ట్రయల్, దిస్ ఇస్ రియల్ ట్రయల్. ఈ దేశంలో మీడియా తీర్పులకు విలువ లేదు. అక్కడ కూర్చున్న గౌరవనీయులైన జడ్జి గారి తీర్పే శిరోధార్యం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యు స్టిల్ హావెంట్ లాస్ట్ టచ్ ఆఫ్ యువర్ ప్యాషనెట్ స్పీచెస్ మిస్టర్ రాజ్పాల్. ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. మిస్టర్ అపారావు, ఎనీ ఫర్దర్ సబ్మిషన్? యువర్ ఆనర్, కోర్టు కొంచెం టైం ఇస్తే ఈ కేసు మీద కొన్ని పాయింట్స్ రీఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకెంత టైం కావాలి? కూర్చో. అలాగే. ప్రాసిక్యూషన్ వారు ఈ యాక్సిడెంట్ చేసింది రోహితేన నిరూపించలేనందున ఈ కేసును కొట్టివేస్తూ నిర్దోషిగా తీర్పు ఇవ్వడం అయినది. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. నా పేరు సప్తగిరి, నేనే లాయర్నే సార్. సార్, 3 సంవత్సరాలు కాలేజీలో నేర్చుకోలేని 3 నిమిషాలు ఏం చెప్పారు సార్? అబ్బా, ఏం వాదించారు సార్? ఇన్నాళ్ళు మీ గురించి విని 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 ఈరోజు డైరెక్ట్గా చూస్తుంటే అబ్బా తట్టుకోలేకపోతున్నా సార్. నీడ్ యువర్ బ్లెస్సింగ్ సార్. మేడం, మీరు వెళ్ళండి మేడం. అరే, పరువు తీశారు కదా గారు. మొత్తానికి మా పరువు కాపాడేవయ్యా. రోహిత్ బాబు మా ఫ్యామిలీ ఫ్యూచర్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ అంతా ఈ తాత పోలికలే. అయినా వాడి వయసులో ఇలాంటి తప్పులన్నీ జరుగుతూ ఉంటాయి. అంత మాత్రంతో జీవితం అంతా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటుందేనా? ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ దివాంచి. తప్పు చేయనివాడు ఎవడున్నాడు ఈ దేశంలో? ఫుట్పాత్లు కట్టింది పడుకోవడానికి కాదు. అయినా మన రోహిత్ కూడా చేసింది దేశ సేవే. ఫుట్పాత్ మీద ఉన్న చెత్తని క్లీన్ చేసి అవతల పారేశాడు. కరెక్ట్ కరెక్ట్. ఆ యోగి. ఎస్ రాజ్పాల్, హియర్ ఇస్ యువర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, చెక్కు ఏమైంది? ఎనీ ప్రాబ్లం? మనం అనుకున్నది వేరే అమౌంట్ కదా.
ఈ కేసులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. బట్ టేక్ ఇట్. ఈ డబ్బుతో అంతమందిని సాటిస్ఫై చేయొచ్చు. అండ్ డోంట్ బి గ్రీడీ. అచ్చేస పనికిరాదు. అయినా ఈ కేసు 6 మంత్స్లోనే ఫినిష్ అయిపోయింది కదా. మీ వంశోద్ధారకుడు కూడా 6 నెలల్లో తిరిగి వచ్చాడు కదా. యోగి మేజర్ 30 రాజ్పాల్ అంకల్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గుడ్. అంతా మీ వల్లే. డాడ్ అంకుల్కి 10 లాక్స్ ఇచ్చాను. 10 కాదురా, 30 లాక్స్. వాట్? 30 లాక్స్? 5 నిమిషాలు లబలబా వాగినందుకు? నో నో, దట్స్ నాట్ రైట్. వాదించినందుకు. బి హ్యాపీ. దివాన్జీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. మా బాబాయికి హారతి గై కొనుమా, మా బాబాయికి హారతి గై కొనుమా. ఇదిగో అప్పరావు అన్న, ఓడిపోయావు, ఇప్పుడేమంటావు? రాజుపాలు రాజుపాలు రాజుపాలయ్యో, గుడ్లు చూస్తే గుడ్ల గోబే రాజుపాలయ్యో, గుడ్లు చూస్తే సింహగర్జన రాజుపాలయ్యో, ఏమైనంటే అగ్ని అగ్ని అగ్ని. అరే టిప్పో, ఈ కేసులో ఐ విట్నెస్ రేగిన కేసు క్లోజ్ చేశారా? గురు, అవతల వైపు ఉన్నది రాజుపాల్. ప్రత్యక్ష సాక్షి ఉన్నా కూడా తీర్పు రాజుపాల్ కు అనుకూలంగానే వస్తుంది. మరి ఐ విట్నెస్ పట్టుకొస్తే? మా మామ ఏదో కేసు గెలిస్తే తప్ప చిట్టినిచ్చి నాకు పెళ్లి చేయనంటున్నారా? అదేదో ఈ కేసు పైన పిల్లేసి గెలిస్తే పోలా? ట్రై చేయ గురు. ఆర్థిక పరిస్థితి అంతేనా తల్లి? ఇప్పుడే కోర్టులో ఒక బిల్ వేసా, కేసు గెలవని నీ చేత చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టిస్తా. వానెక్కపోలికే బాయ్. ఏంట్రా గెలిచేది? రాజ్పాలకి వ్యతిరేకంగా పిల్లేసామంట. రాజ్పాల గురించి ఏం తెలుసురా మీకు? పో, నీకేట తెలుసు చెప్పు. సముద్రంలో ఉప్పు లేదని నిరూపించగలడు, సూర్యుడు పడమంటే ఉదయిస్తాడని చూపించగలడు. బావా, లేక లేక ఒక పిల్లేస్తే గెలవడానికి ఎంకరేజ్ చేసి మీరు డిస్కరేజ్ చేస్తావేంటి? యత్నం ప్రయత్నం దైవత్వం. అది మీ అందత్వం రా. ఒరే పిచ్చేదివా, అక్కడ ఉంది రాజ్పాల్. బావా, కొండకు వెంటికేసా, వస్తే కొండ లేకపోతే ఎక్స్పీరియన్స్. అది కాదురా, నేను చెప్పేది విను. ఎవరయ్యా ఎవరయ్యా సప్తగిరి ఇక్కడ? నేనే సార్. ఎందుకయ్యా పిల్లేసినావు? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇంతకుముందు జడ్జి గారు కూడా మంచి జడ్జిమెంటే ఇచ్చి ఉంటారు. మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ ఎందుకు చెప్పు? శుద్ధి కాకపోతే. యువర్ ఆనర్, పోయిన శుక్రవారం ఈనాడు పేపర్లో చాలా క్లియర్గా రాశారు, పోలీసులు ఈ కేసు విషయంలో చాలా నిజాలను దాచిపెట్టి కేసు క్లోజ్ చేశారని. ఎన్టీవీ టీవీ 5లో గంటల కొద్ది ప్రోగ్రామ్స్ కూడా రన్ చేశారు. ఐ విట్నెస్ యొక్క ఇంటర్వ్యూస్ కూడా పేపర్లో ప్రింట్ అయ్యాయి. కానీ ఏ ఐ విట్నెస్ ను కోర్టుకు పిలిపించి విచారించలేదు. యువర్ ఆనర్. అరే ఉండవయ్యా ఉండు. నీ పేరేమన్నావు? సప్తగిరి, ఎల్ఎల్బి. ఎక్కడ చదివినావయ్యా ఎల్ఎల్బి? పొంగనూరు, బీఆర్జిజే లా కాలేజ్.
అంటే మీడియా కథనాలను కోర్టులో స్వీకరించరని చెప్పి నీకు అక్కడ ఎవరు నేర్పించలేదా? నేర్పించారండి. ఇట్ట ఇట్ట ఏందయ్యా దోడ్లాగా, ఏదో ఒకటి చెప్పు. ఏందయ్యా ఇది? అప్పీల్ని యాపిల్ అని రాశావు, ప్రాసిక్యూషన్ని ప్రాస్టిట్యూషన్ అని రాశావు. కర్మ కర్మ ఏంది ఇది? లైన్కి 5 మిస్టేక్లు ఉంటాయ్యా. ఐ సబ్జెక్ట్ ఎవరన్నారు? ఐ సబ్జెక్ట్ ఎక్కడ దొరికారా నాయన మీరు? సబ్జెక్ట్ కాదు అబ్జెక్ట్. నానదే అన్నాను, సబ్జెక్ట్ అనే అన్నాను. ఒక పెద్ద పై పిల్లేసి కేసు కెళ్తాం అనుకుంటే మా గురుగారు ఆయన ఎంకరేజ్ చేయకంటే ఏటి మొఖం నిక్రిస్తున్నారు ఆయన. యో నీ పేరేందా? శకలక శంకర్. పేరు విచిత్రంగా ఉందా? థ్యాంక్ యూ రానర్. ఓ అమ్మలకు పోయే కేసు ముగిసేదాకా గోడ కూర్చేయి. ఇదే నీకు పనిష్మెంట్, లేకపోతే ఎట్టబడితే మాడతావు జడ్జితో. ఎవరన్నారు? అంటే మిస్టేక్ అండి గురుగారు, చెప్పండి. నాకేం సంబంధం లేదండి, ఆడేవాడు తెలీదు. అయ్యా నైన్ 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 మొన్నే మోకాలు చెప్పలు అరిగిపోతే కొత్త చెప్పులు వేసుకోండి అంటే ఎక్కడెక్కడ దొరకవు మేడిని బరంపూరు. మీకు దండం పెట్టుకుంటున్నాం, కొంచెం కనికరించండి. సర్లే సర్లే పో, ఈరోజు సాయంకాలం దాకా ఇవ్వో. ఏంటి సాయంత్రం దాకా? అయ్యా ఇంకొంచెం ఎగజెక్కాలా పో అంటే. ఐ విల్ డూ ఇట్. బ్యాగ్ కాదు నాయన, ఫ్రంట్. ఏది నాయన సౌండ్? బాంబే లేదండి, ప్యాంట్ సిరిగింది. ఓర్ నాయన బలవాడు దొరికావు కదరా మాకు, చేతులు పైకెత్తా. అరే మళ్ళీ ఏందయ్యా? ఇప్పుడు బాంబే వేసాను, ముదపప్పు తిన్నాను కదా. కోర్టుకు వచ్చేటప్పుడు జాగ్రత్త పడాలయ్యా. మీరు చచ్చిపోతారు ఏమో, ఎవరన్నారు నన్ను వదలకపోతే. అరే ఆర్డర్ ఆర్డర్ సప్తగిరి, నువ్వు చెప్పయ్యా. సార్ కొంచెం టైం ఇస్తే ఎవిడెన్స్ సంపాదించుకొస్తా సార్. ఎవిడెన్స్ ఉంటేనే కేసు ఫైల్ చేయాలని తెలుదా నీకు? కోర్టు టైం అంతా వేస్ట్ చేసావు కదయ్యా, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. అలాగే ఈ లోపల కనుక నువ్వు ఎవిడెన్స్ తీసుకురాకపోతే నీ పిల్లు తీసి చెత్త బుట్టలో వేస్తాను. గురు ఇంటికి వెళ్ళరా. నువ్వు పదరా టిప్పు వస్తా. సరే బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సప్తగిరి గారు అంటే నేనే. రోహిత్ కేసులో పిల్లేసింది మీరేనా అండి? వేసా? ఏ నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా? లేదు సార్, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా పేరు ఆల్బర్ట్ పింటో అండి, విజయవాడలో ఉంటాను. నాకు ఒక చిన్న బిజినెస్ ఉంది, సో హైదరాబాద్ ఎక్కువగా వస్తూ ఉంటాను. ఆ రోజు జనవరి 20 రాత్రి నేను సిటీలోనే ఉన్నాను. సినిమా చూసి హోటల్కి వెళ్తుంటే నా కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగింది సార్. ఈ కేసులో మిగిలిన ఏకైక సాక్షి నేనే సార్. మరి ఇన్నాళ్ళు ఏం చేశారు సార్? చేశాను సార్, ఒక కామన్ మ్యాన్ ఏమేం చేయాలో అన్నీ చేశాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ కాపీ ఉందా? నన్ను పిలుస్తా అన్నారు, ఇంతవరకు ఫోన్ లేదు, ఏం లేదు. కోర్టుకు సాక్షి చెప్తారా? మీలాంటి డేరింగ్ లాయర్ నా వెనకాల ఉంటే ఎక్కడికైనా వస్తాను, ఏమైనా చేస్తాను సార్. రాజ్పాల్ దొరికిపోయావు. టయోటా ఫార్చునర్ హిట్ అండ్ రన్ కేసులో కొత్త మలుపు. లాయర్ సప్తగిరి ఈ యాక్సిడెంట్ కేసులో పిల్ ఫైల్ చేసి కొత్త అఫిడవిట్ కోర్టులో సబ్మిట్ చేసి సంచలనం రేపాడు. ఈ కేసులో ఆల్బర్ట్ పింటో అనే ప్రత్యక్ష సాక్షి తన దగ్గరున్నట్లుగా సప్తగిరి మీడియాకు తెలిపాడు. అఫిడవిట్ను స్వీకరించిన కోర్టు ఈ కేసులో నిందితుడి తరపు లాయర్ రాజ్పాల్ వచ్చే వాయిదాకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. న్యాయ వ్యవస్థకే సవాల్గా మారిన టయోటా ఫార్చునర్ హిట్ అండ్ రన్ కేసుని రీఓపెనింగ్ చేయించిన సప్తగిరి ఎల్ఎల్బి. సప్తగిరి చేతిలో ఆయుధం ప్రత్యక్ష సాక్షి ఆల్బర్ట్ పింటో. ద గ్రేట్ సీనియర్ మోస్ట్ లాయర్ రాజ్పాల్ కి వ్యతిరేకంగా పిల్ వేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సప్తగిరి ఎల్ఎల్బి. ఓ రాజ్పాల్ గారు, మీరు వచ్చారా? ఎప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టేనా, కింది కోర్టు కూడా రండి సార్. మీలాంటి గ్రేట్ లాయర్ వచ్చి వాదించాడని మేము గొప్పలు చెప్పుకుంటాం కదా సార్. అలాంటిదేం లేదు సార్, ఐ బీన్ లిటిల్ టైర్డ్. మిలాడ్ చెప్పయ్యా. అదేనండి ఐ విట్నెస్ ఆల్బర్ట్ పింటో ఉన్నాడు కదా. ఎవరయ్యా ఐ విట్నెస్? అదేంటండి ఆల్రెడీ అఫిడవిట్ సబ్మిట్ చేశాను కదా. యాడ ఉన్నాడా? అయ్యాడు ఉన్నాడండి. ఆడనే ఉంటే రమ్మను, ఆయన పింటో. వెళ్ళండి రాయా. ఆల్ ది బెస్ట్. ఆల్బర్ట్ పింటో పేరు డిఫరెంట్గా ఉందయ్యా, హైట్ బాగున్నావు, వెయిట్ బాగుంది. నువ్వేనా ప్రో కబడ్డీ ఆడతావా? అదేం లేదు సార్, నాది ఒక బిజినెస్ ఉంది సార్. బిజినెస్సా?
ఆల్బర్ట్ పింటో గారు సార్, మీ అఫిడవిట్లో చెప్పిన ప్రకారం ప్రమాదం జరిగిన రాత్రి మీరు ఆన్నే ఉండడం కాకుండా మీ కళ్ళారా రోహిత్ను చూశారా? అవును సార్. చూడయా, యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందే? పంచకోట సార్. ఎప్పుడు జరిగింది? జనవరి 20th శుక్రవారం రాత్రి సుమారు 1 గంట సమయంలో. ఆ సమయంలో నువ్వు ఆడేం చేస్తున్నావయ్యా? సెకండ్ షో సినిమా చూసి రిటర్న్ వస్తున్నానండి. ఏ సినిమా? ఖైదీ నెంబర్ 150 అండి. చిరంజీవిదా? యువర్ ఆనర్ పోలీస్ కంప్లైంట్ కాఫీ. కాఫీ కాదయ్యా స్వామి, కాపీ. కాపీ, అదే కాపీ అండ్ సినిమా టికెట్స్ ఆల్రెడీ సబ్మిట్ చేశానండి. ఓకే రాజ్పాల్ గారు, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? యువర్ ఆనర్, అన్నిటికంటే ముందు ఏసీ పెట్టించండి, వేడికి చెమటలు పట్టేస్తున్నాయి. అయినా మీరు ఎలా పనిచేస్తున్నారు 8 గంటలు? ఏదో ఇలా జరిగిపోతా ఉంది సార్. ఏసీ కోసం అప్లై చేసి ప్రభుత్వానికి 2 నెలలు అయింది, ఇంకా అతిగతి లేదు. అయినా ఫ్యాన్ తిరుగుతుంది కదా సార్, అదే మాకు ఎక్కువ. అది సరే, కానీ ఇందులో మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఫ్యామిలీతో సమ్మటు సిమ్లా వెళ్లడంతో నేను అఫిడవిట్ చూడలేదు. ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ యూ గివ్ అస్ అనదర్ డే. సప్తగిరి గారు, మీకేం అభ్యంతరం లేదుగా? అభ్యంతరం ఏం లేదు సార్, కాకపోతే చిన్న రిక్వెస్ట్, నెక్స్ట్ వాయిదాకి రోహిత్ని పిలిపిస్తే ఆల్బర్ట్ పింటో అతను గుర్తుపెట్టేస్తాడు, కేసు తొందరగా ముగిసిపోతుంది సార్. మిస్టర్ సప్తగిరి, ఇది కోర్టు, ఇక్కడ ఏది తొందరగా అవ్వదు. ఐ డు నాట్ అండర్స్టాండ్ ఆన్ వాట్ గ్రౌండ్స్ ఈస్ మై క్లయింట్ బీయింగ్ ఫర్దర్ విక్టిమైజ్డ్. రాజ్పాల్ గారు, నేను ఇక్కడ ఉన్నాను కదా, మీరు టెన్షన్ పడకండి, మీ క్లయింట్ని కోర్టుకు హాజరుపరచాల్సిన అవసరమే లేదు. ఎందుకు? కాకపోతే అతను కుర్రాడు కదా, ఇంట్లో బోరు కదా, ఇక్కడ తీసుకొస్తే కోర్టును చూసినట్టు ఉంటుంది, బయట గాలు పీల్చినట్టు ఉంటుంది. ఈ కేసును నేను 10వ తేదీకి వాయిదా వేస్తున్నాను, అప్పుడు కలుద్దాం. మిస్టర్ రాజ్పాల్, నెక్స్ట్ డేట్లో రోహిత్ని కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఆర్డర్స్ ఇచ్చారు కదా, దీనిపై మీ కామెంట్స్? వెల్, విల్ రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్, వాట్ ఎల్స్? ఒకవేళ ఆల్బర్ట్ పింటో రోహిత్ని గుర్తుపడితే? ఇఫ్ యు ఆస్క్ దిస్ సిల్లీ క్వశ్చన్స్ హి విల్ ఐడెంటిఫై యు. అతని దగ్గర ఎవిడెన్స్ ఏముందో మీకు తెలుసా? తెలుసా? సినిమా టికెట్? ఖైదీ నెంబర్ 150. కమ్ విత్ సమ్ స్మార్ట్ క్వశ్చన్స్ ప్లీజ్. మిస్టర్ సప్తగిరి, ఈ రోజు కోర్టులో జరిగిందని మీరు చిన్న గెలుపుగా భావిస్తున్నారా? ఎస్ ఎస్, వై నాట్, వి ట్రీట్ దిస్ యాజ్ అవర్ ఫస్ట్ విక్టరీ. యా, పైగా సస్పెక్ట్ రోహిత్ ను కోర్టుకు పిలవబడ్డాడు అంటే ఈ కేసులో మేము సగం గెలిచిపోయినట్టే. సార్, మా స్టూడియోలో ఈ కేసు మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం, మీరు రాగలరా? వస్తాం, ఎందుకు రావా? థ్యాంక్ యూ సార్. కార్ పెడతారా? మరి పెడతాం సార్. మరి మధ్యన భోజనమా? పెడతాం సార్. భోజనం ఇవ్వడంలో మా గురువు ఏం తక్కువ కాదు, ప్రాక్టీస్ లో సగం దీనికే క్యాట్ ఇస్తాడు. అక్కలు తీసాయి, ఇరకతి, భోజనం మార్చో. శబాస్ గురు. చాచా, ఎవరికి చాచా ఇంత పెద్ద చాంబర్? ద ఫ్యూచర్ లాయర్ సప్తగిరి కోసం. నా కోసం మీ క్యాంటీన్ సగం ఖాళీ చేసి చాంబర్ చేయించారా? అరే బేటా, పెద్ద కేసు వాదిస్తున్నావు, ఆ రాజ్పాల్తో తలపడాలంటే నీకు ఇన్ని సౌకర్యాలు కావాలి. వాణ్ణి ఎదిరించిన వాడు ఎవడైనా వస్తాడా అని ఈ 16 ఏళ్ల బట్టి ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకి వాణ్ణి ఎదిరించే మగాడు వచ్చాడు. ఎస్. కొత్తవాడివైనా పోరాటానికి సిద్ధపడ్డావు. ఎస్. నీలో నాకేదో కనిపిస్తోంది, నువ్వు తప్పకుండా గెలుస్తావు, కలవాలి. బ్లెస్ మీ చాచా. అల్లా అచ్చా కరిగా బేట, జరూర్ కరిగా. ఇరగా తీసావు గిరి, రియల్లీ నైస్ ఆఫ్ యూ. బావా, మీరందరూ ఏ టీమ్ లాంటి, నేను పే టీమ్ లాంటి, అందుకే త్వరగా డెవలప్ అయ్యా. ఎనీవే కంగ్రాచులేషన్. అది సరేగానే బావా, ఇంతకీ రహీం చాచా కథ ఏంటి? రహీం చాచా, ఆ ఫోటోలో ఉంది చూసావా, వాళ్ళ అమ్మాయి రేష్మ అని మంచి టాపర్, మేరు కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఆమెను రేప్ చేసి చంపేశారు. వాళ్ళకి శిక్ష ఖరారవుతుందన్న టైంలో రాజ్పాల్ ఎంట్రీ ఇచ్చాడు. నీకు తెలుసుగా, రాజ్పాల్ రాజ్పాలే మొత్తం సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసి వాళ్ళందరినీ నిర్దోషులుగా బయటకు తీసుకొచ్చాడు. పాపం జ్యుడిషియరీ సిస్టంలో ఉండి కూడా వాళ్ళ పాపకు న్యాయం చేయలేకపోయిన బాధతో ఆరోగ్యం చెడిపోయి అలా కంటిన్యూ నడుపుకుంటున్నాడు. కానీ చాలా నిజాయితీపరుడురా. ఎనీవే, అలాంటి వాడిని ఇంప్రెస్ చేసామంటే గ్రేటర్ అను. సర్లే, అమ్మకు ఒకసారి ఫోన్ చేయి. అలాగే. కంగ్రాస్ గురు, ఇది గలవడానికి సిటీలో బిచ్చగాలన్నారా? నమస్కారం, నమస్కారం. నా ప్రియమైన బిచ్చగాలరా, మీకోసం పిల్లేసి మీకు న్యాయం జరిపించడం కోసం పోరాడుతున్నాను కదా అని నాకు సన్మానాలని గిన్మానాలని కట్టాలు చేయకండి. అదయ్యా, మేము చెప్పేది ఇంకేం మాట్లాడుకో. మీ కళ్ళల్లోకి చూసి
మీ గుండెల్లో బాధని నేను అర్థం చేసుకోగలను. మీకు న్యాయం జరిగిపోతుంది అంతే అన్నది. సెల్లే, ఈ హైదరాబాద్ మహానగరంలో ప్రతి సెంటర్లో ప్రతి గల్లీలో ప్రతి గుడి దగ్గర మీరు చెయ్యి చాచి దేహి అన్న వెంటనే మినిమం 10 రూపాయలు బిచ్చం పడే విధంగా నేను పోరాడతానమ్మా. ఏ ఫుట్పాత్ల మీద అయితే మీకు అన్యాయం జరిగిందో అదే ఫుట్పాత్లు మీవే అనే విధంగా గవర్నమెంట్ తో పోరాడి నేను పట్టాలి పిస్తగా. ఈ రోజు నుంచి ఫుట్పాత్లు మీవేరా పెద్ద పిచ్చగా మీవే. అది కాదు బాబు, మేము చెప్పేది వినండి. ఆహా, ఏది కాదయ్యా, మాట్లాడితే అది కాదు ఇది కాదు అంటావు. కొంప తీసి మీరు అడుక్కున్న డబ్బులు నాకు ఫీజుగా ఇస్తారంటరా? అరే పంపించారు అట్టిపో. హలో చిట్టి, సిగ్నల్ దొరకలేదా చిట్టి? వినపడుతుందా? హలో హలో బాబా. సిట్టి, కోర్టులో మొన్నకు పిల్లేసి పెద్ద సూపర్ స్టాండ్ అయిపోయింది తెలుసా? నా కొలీగ్స్ మీడియా అంతా నా గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు మొన్న మీడియాలో కనపడ్డాను ఎంత అందంగా ఉన్నానో తెలుసా? అవునా బాబా, అన్నట్టు నేను ఈరోజు శారీ కట్టుకున్నాను తెలుసా? అబ్బా చిట్టి, శారీలో ఎంత అందంగా ఉంటావో, స్పెషల్ ఏంటో? నాకు నాన్న పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెళ్లి చూపులా? కానీ నేను ఒప్పుకోలేదు. ఆ రివర్స్ గాడిని బాగా తన్ని పంపించేసాం బావా. అబ్బా నొక్కడే దుమ్మునినలో స్టీమ్ నక్కి ఉద్దయ స్టీమ్ నక్కనని శ్రేష్ బోరా. ఇదిగో చిట్టి, నిన్ను మిస్ అవుతున్నానే నేను. ఐ లవ్ యూ చిట్టి. లవ్ యూ టు మా మా. పుడికి మనసే పతంగిల ఎగురుత ఉందే. ఆ హోలా హోలా గోలా గోలా గుండెల్లో ఏదో రేలా రేలా. నీ ముక్కు పుడకను సూత్తే ముద్ద ముట్టకున్న మస్తు గుంటాదే. ఊలా ఏంది ఎలా అరి ఉల్టా సీదా నింగి నేలా. మరదల పిల్ల లవ్ యూ.
Saptagiri, Saptagiri, Saptagiri. Who the hell is this Saptagiri? He's nothing. Nobody. After all, one SMS solve and close his head. Just one SMS. That's it. Then do it. But you got a problem, Saptagiri Kadu. Albert Pinto. Honest bloody citizen. What are you doing, Saptagiri? Albert Pinto. Vale. The media in case me the mali focus says. Albert Pinto. Saptagiri? అన్న ఏంటన్నా సడన్గా? అదే రేపు ఈ కోర్టు సాక్ష్యం అంటే కొంచెం టెన్షన్గా ఉంది. ఆ మాత్రం టెన్షన్ లేకపోతే ఏంటన్నా, ఇదేమన్నా మామూలు కేసా? రేపు టోటల్ మీడియా మన మీదే ఫోకస్ చేస్తుంది. రేపు ఒక్కసారి కోర్టులో నువ్వు అక్యూజ్డ్ రోహిత్ను గుర్తుపట్టు, టోటల్ కోర్టు అంతా ఈలలో గోలలో. నేనేంటో చూపిస్తా, ధర్మపీఠం దద్దరిల్లిపోతుంది అంతే. ఒకవేళ కోర్టులో నేను రోహిత్ని గుర్తుపట్టకపోతే రేపు నీకు అగేన్స్ట్గా సాక్షి. మీరు అనవసరంగా భయపడుతున్నారు. నువ్వు రేపు ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా మన ఇద్దరం పెద్ద ఫుల్స్ అయిపోతాం. ప్లీజ్ బీ కూల్ అండ్ బీ బ్రేవ్. ఏం తేడా వచ్చినా నేను చూసుకుంటా. నేనున్నా, నన్ను నమ్ము ప్లీజ్. తమ్ముడు, నీకు అర్థం కావట్లేదు. వాళ్ళు చాలా పెద్ద మనుషులు, అంతకంటే భయంకరమైన మనుషులు. రేపు ఏమన్నా తేడా జరిగితే మన జీవితాలు తారుమారైపోతాయి. తట్టుకోలేదు అన్నా. వాళ్ళు ఎంత పెద్ద మనుషులైనా భయంకరమైన వాళ్ళైనా మన వైపు న్యాయం ఉంది. రోడ్డు పైన బ్రతికే భిక్షగాళ్ళ కోసం మనం ఫైట్ చేస్తున్నామన్నా. న్యాయం కోసం పోరాడదాం. న్యాయం? నువ్వు న్యాయం కోసం పోరాడుతున్నావో, ఎక్స్పీరియన్స్ కోసం పోరాడుతున్నావో, పబ్లిసిటీ కోసం పోరాడుతున్నావో తెలుసుకోలేనంత పిచ్చోడిని కాదు నేను. సరే, ఈ సోదంతా ఎందుకులే కాని తమ్ముడు, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. రోహిత్ ఫ్యామిలీతో డీల్ కుదిరింది. 2 crores, 10% నీకు, అంటే 20 lakhs. ఏమంటావు అన్న? డబ్బు దేవుందన్న. రేపు ఈ కేసు గెలవని మనకి ఎంత పేరు వస్తుందో తెలుసా? దాంతోపాటు ఆటోమేటిక్గా డబ్బు కూడా వస్తుంది. అయినా వాళ్ళు డబ్బుతో రాజీకి వచ్చారు అంటే ఈ కేసులో సగం ఓడిపోయినట్టే. ప్లీజ్ అన్న, రేపు కోర్టులో నా వెంటుండు. రాజ్పాల్ గారికి చూస్తూ పోయిస్తా నేను. ఏంటి, రాజ్పాల్ నేను చూసి భయపడుతున్నాడా? మన ఇద్దరం కలిసి రాజ్పాల్ని చుచ్చిపోయిద్దామా? కరెక్ట్గా ఊరి నుంచి వచ్చావా నిరూపించుకున్నావురా తమ్ముడు, సో క్యూట్. నేనెవరో తెలుసా? రాజ్పాల్ మనిషిని. యాక్చువల్లీ నేను ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఏ సినిమాను చూడలేదు. అసలు ఈ కేసుకి నాకు సంబంధమే లేదయ్యా. ఇదంతా రాజ్పాల్ స్క్రీన్ ప్లే. దాంట్లో నువ్వు ఒక డమ్మీ క్యారెక్టర్ అన్నమాట. అయినా నువ్వు చాలా లక్కీ తమ్ముడు, బిల్ వేసిన 1 month ఇంత పబ్లిసిటీ వచ్చింది, కేసు ఓడిపోతున్నా ఇంత హెవీ పేమెంట్. ఎక్కడ సూడుంది మనకి. పేమెంట్ అంటే గుర్తొచ్చింది, యా 4 lakhs. బట్ 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 అడ్వాన్స్ చేతులు వణుకుతున్నాయి. దట్ ఈస్ రాజ్పాల్. ఎంజాయ్. రాజ్పాల్ సార్కి ఒక చిన్న SMS పెట్టు. థ్యాంక్ యూ సార్, ఆయన హ్యాపీ అయ్యాడనుకో. సర్ప్రైజ్ గిఫ్ట్. ఆడు మామూలు కాదు, ఆడు మామూలు కాదు. చాలా నేర్చుకోవాలి వాడి దగ్గర. ఏంటి బాబా, బస్ స్టాండ్కి వస్తానని రాలేదు, నీ మీద అలుగాను. గేమంతా నా చేతిలో ఉందనుకున్నా, కానీ మ్యాచ్ ఫిక్స్ చేసాడు చూడు. రియల్ హ్యాట్స్ ఆఫ్, జీనియస్ రాజ్పాల్. అందుకే ఇండియాలో 1 లాయర్ అయ్యాడు. జనాలు వంగి వంగి దండం పెట్టడంలో తప్పేలేదు తెలుసా? అర్హుడతను, ఆ స్థానంలో ఉండడానికి అర్హుడతను, అంతే. ఏం జరిగింది కొంచెం అర్థమయ్యేలా చెప్పు బావా. నాకే అర్థం కాలేదు, ఈ డీల్లో నేను గెలిచాను ఓడాను. డీల్ ఏంటి బావా? మన సాక్షి ఆల్బర్ట్ పింటో ఉన్నాడు చూడు, వాడు రాజ్పాల్ మనిషి. 2 crore rupees డీల్ సెట్ చేసుకుని మనకి 20 lakhs ఆఫర్ ఇచ్చి 4 lakhs అడ్వాన్స్ ఇచ్చారు తెలుసా? అంటే నువ్వు లంచం తీసుకున్నావు బావా? హలో, లంచం అంటావేంటి?
నేను వెళ్ళి వాళ్ళతో బేరం పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటే దాన్ని లంచం అంటారు. కానీ వాళ్ళే వచ్చి నా చేతిలో డబ్బులు పెట్టేలారు. అంటే నైతికంగా ఈ కేసులో నేను గెలిచినట్టు అని నువ్వు అనుకుంటున్నావు. పచ్చిగా చెప్పాలంటే నువ్వు బ్రోకరిజం చేసావు. నువ్వు బ్రోకర్ బ్రోకర్ అంటే మెంటల్. అవును నేను బ్రోకర్నే. బ్రోకరిజం చేసి డబ్బులు తెచ్చా. ఎవరికోసం తెచ్చా? నీకోసం తెచ్చా? మన కోసం తెచ్చా? మన భవిష్యత్తు కోసం తెచ్చా? నా కోసం తెచ్చావా? నేనేమైనా కార్లు అడిగానా? బంగ్లాలు అడిగానా? నువ్వు ఎదగాలని మాత్రమే కోరుకున్నాను. అంటే నేను డబ్బు సంపాదిస్తే ఎదిగినట్టు కదా? ఎదగడం కోసం డబ్బు సంపాదించకూడదా? భిక్షగాళ్ళ సవాల మీద సంపాదించిన డబ్బు కూడా ఒక సంపాదననా బావా? ఆ డబ్బుతో నువ్వు నన్ను చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మిస్టర్ రాజు, ఈ డబ్బును పింటోకిచ్చి సెటిల్ చేసి త్వరగా నా కొడుకుని ఈ కేసు నుంచి బయటపడేయండి. మిస్టర్ యోగి, వన్ సెక్. ఇదేంటి? నేను వాగినందుకు సారీ. నేను వాదించినందుకు మీరు నాకు ఇచ్చిన 30 లక్షల చెక్. రోహిత్ని కేసు నుంచి పూర్తిగా బయటపడేశాకే దీన్ని తీసుకుంటాను. నో. వివేక్. ఎస్ సార్. లోపల పెట్టు. వివేక్ సార్, ఇంత డబ్బును చూసి నువ్వు అత్యాశ పడవు కదా? డోంట్ బి గ్రీడీ. నో సార్, బట్ యు ఆర్ ఎ జీనియస్ సార్. అత్యాశకు అర్థం మీకేం తెలుసురా ఫూల్స్. ఈ రాజ్పాల్ తెలివిని కొనాలంటే మీ ఆస్తులు సరిపోవు. ఐ ఓన్లీ డిమాండ్ వాట్ ఐ డిజర్వ్. నోబడీ కెన్ కాల్ మీ గ్రీడీ. లేదు సార్, ఇతను అతను కాదు. పింటో గారు, మీరే కదయ్యా అఫిడవిట్లో రాసింది ఆ రోజు రాత్రి రోహిత్ను చూశానని. నిజం చెప్పండి, ఇతను రోహిత్ అవునా కాదా? కాదు సార్. ఐఎమ్ ష్యూర్ ఇతన్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. న్యూస్ పేపర్లో ఫోటో చూసి ఐడెంటిఫై చేద్దాం అనుకున్నాను, కానీ ఇతను అతను కానే కాదు సార్. పింటో గారు, మీకు తెలుసు కదా ఈ కేసులో మీ సాక్షి ఎంత విలువైందో. అఫ్కోర్స్ తెలుసు సార్. అలాగని అభన్ శుభన్ తెలియని ఒక అమ్మాయికుడిని ఈ కేసులో ఇరికించలేం కదా సార్. అబ్బా, ఎంత బ్రహ్మాండంగా చెప్పినావా నువ్వు. ఈ కాలానికి ఉండాల్సిన అడివే. సప్తగిరి, నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? నో యువర్ ఆనర్, నో ఆర్గ్యుమెంట్స్. థ్యాంక్ యూ. ఈ కేసును బయటెక్కడో సెటిల్ చేసుకున్నప్పుడు మరి కోర్టుకు వచ్చే దేనికి? మా తల తినేయడానికా? ఇట్స్ ఆల్ రైట్, ఈ కేసును ఇంకో డేట్కు వాయిదా వేస్తున్నాను. యాజ్ యూజువల్ మేమే గెలుస్తాం. విక్టరీ విల్ బి అవర్స్. ఓకే. ఏరే గిరి, రాజ్పాల్ దగ్గర 20 లక్షలు తీసుకున్నావు అంట. నీకెవరు చెప్పారు? మొత్తం కోర్టు కోడే కోసం తెలుసా? ఇలాంటి విషయాలు దాస్తే ఉండరా. అర్థం కావట్లేదు నీకు? సంపాదించుకోవడానికి కూడా ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండాలి తెలుసా? అబ్బో ఎథిక్స్, 10 ఏళ్ళ నుంచి 4 కోట్లు వేసుకుని న్యాయమైన తిరుగుతున్నారు. రాంగ్ వేలో రూపాయి కూడా సంపాదిస్తున్నారు. మా గురువు గారు ఇలా పాద పెట్టారో లేదో, కలెక్షన్ కింగ్, కరప్షన్ కింగ్ అయ్యాడండి. నేను చెప్తున్నా గురువు, నువ్వు రాజ్పాల్ కంటే గొప్పడు గురువు. ఈయన మిత్రం చాచా. చాచా, యోహిత్ యాక్సిడెంట్ కేసులో
ప్రత్యక్ష సాక్షి ఆల్బర్ట్ పింటో నిందితుని గుర్తించకపోవడంతో ఈ కేసు మళ్లీ క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. షాకింగ్ న్యూస్ ఏంటంటే, తెర వెనక రెండు వర్గాల మధ్య సెటిల్మెంట్ జరిగినట్లు అర్థమవుతోంది. అంటే పెద్దోడి కారు కంటే పేదోడి ప్రాణం చాలా చౌక అని మరొకసారి రుజువైంది. లాయర్ సప్తగిరి పిలువేయడానికి అసలు కారణం పబ్లిక్ లో పాపులర్ అవ్వడంతో పాటు డబ్బు సంపాదించడమే టార్గెట్ అని న్యాయ విశ్లేషకులు చెప్తున్నారు. కోర్టు వాయిదా వేశాక ప్రత్యక్ష సాక్షి ఆల్బర్ట్ పింటో, లాయర్ సప్తగిరి కనిపించకపోవడంతో అనుమానానికి మరింత బలాన్నిస్తోంది. ఇలాంటి లాయర్స్ ని బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా జీవితకాల నిషేధం విధించాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. పచ్చిగా చెప్పాలంటే నువ్వు బ్రోకర్ చేసావు, నువ్వు బ్రోకర్ చేసావు, నువ్వు ఏమైనా కార్లు అడిగానా బంగ్లాలు అడిగానా, బంగ్లాలు ఎదగాలని మాత్రమే కోరుకున్నాను, మాత్రమే కోరుకున్నాను. భిక్షగాళ్ళు సవాల్ మీద సంపాదించిన డబ్బు కూడా ఒక సంపాదనేనా బాబా? ఆ డబ్బుతో నువ్వు నన్ను చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అరే బేటా, పెద్ద కేసు వాదిస్తున్నావు. ఆ రాజపాల్ ఎదిరించిన వాడు ఎవడైనా వస్తాడా అని ఈ 16 ఏళ్ల బట్టి ఎదురు చూస్తున్నావు. నాళ్ళకి వాడిని ఎదిరించే మగాడు వచ్చాడు, నువ్వు తప్పకుండా గెలుస్తావు. కనవాలి రాజపాల్ దగ్గర 20 లక్షలు తీసుకున్నావంట, సంపాదించుకోవడానికి కూడా ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండాలి తెలుసా? బాబు కొంచెం దూరంగా వెళ్ళి పోసుకుంటావా? ఇది మేము రోజు పడుకునే చోటు బాబు. కంగ్రాట్ సార్, భగవంతుడు మిమ్మల్ని రాజపాల్ సార్ రూపంలో కరుణించి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు సార్. దీని ఫీచర్స్ చెప్తే మీ ఫ్యూచర్ మారిపోద్దండి. పవర్ఫుల్ స్టీరింగ్, పవర్ఫుల్ విండో, పవర్ఫుల్ ఇంజిన్, పవర్ఫుల్ యాక్సిలరేటర్, కలర్ కూడా షేడ్ అవ్వలేదు. తార్ రోడ్ అయినా మట్టి రోడ్ అయినా సెకండ్ హ్యాండే బెటర్ అన్న. డ్రైవింగ్ మంచి స్మూత్గా ఉంటుంది. ఇదన్న నీ కారు? ఇవాళ నుంచి నువ్వు ఈ కారు వేసిన తిరిగి రెచ్చిపోన్నా. నువ్వంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? కెరీర్ స్టార్టింగ్ లోనే నాతో ఫైట్ చేస్తున్నందుకు నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి. నా వల్ల ఓడిపోయిన అపోజిషన్ లాయర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఛాంబర్స్ లో నా ఫోటో పెట్టుకున్నారు, నువ్వు పెట్టుకోవచ్చు. ఓహో, తేజేందర్ రాజ్పాల్ ని ఢీ కొట్టినందుకు జనాలు నీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారా? అబ్బాబ్బాబ్బా, అయినా నీకు 20 లక్షలు ఎక్కువే. నీ కెరియర్ సెట్ అయిపోయినట్టే. ఓహో, ఓ ఆహా, ఓహో ఏంట్రా, నేనేమన్నా కథ చెప్తున్నానా? అదే నేనేం ఆలోచిస్తున్నానంటే, నీతో ఓడిపోతేనే మా లాంటి వాళ్ళు కెరీర్ సెట్ అయిపోతుంది అనుకుంటే, అదే నీతో గెలిస్తే మా లైఫే సెటిల్ అయిపోతున్నావు ఏమంటా? అందుకే గుడికెళ్ళా, బొట్టు పెట్టుకున్నా, నువ్వు ఇచ్చిన ఆ పాపిష్ట సొమ్ము నా బిచ్చగాలి పనిచేసా, నీ కార్ని పీస్ పీస్ తుక్కు రేగ కొట్టా, నీ ముందు వచ్చేలా కూర్చున్నా, నీతో గెలుస్తా. ఏంట్రా వాగుతున్నావు? ఇప్పుడు వీడున్నాడే వివేక్, ఫస్ట్ కేసు నాతోనే చిత్తుగా ఓడించా, ఇప్పుడేమో ఫైల్స్ పట్టుకున్నాడు. అవునారా ఫుక్లే? తనేమో అరే, ఈ బూట్లు తుడిచే ప్లేస్ ఖాళీగా ఉంది, దానికి ఫిక్స్ అయిపో. బూట్లే తుడుస్తాడు, బట్టలు లేకుండా పరిగెత్తిస్తాడు ఈ చిత్తూరుడు. కోర్టులో తెలుసుకున్నాడు చిన్న పెద్ద తేడా తెలీదా? ఆఫీస్ దాటాలతావా?
అంకుల్ చిరునవ్వా. Fighting for the masses, he's going to shake the masses. He's the best of fury, watch him go bow wow. Rolling and smashing him, maverick the maverick. Singing like an angry beast, Sapthagiri LLB. ఒక్కొక్కరితో కబడ్డీ కబడ్డీ ఆడేస్తా, లేపతంగా అవుట్. కుంభస్థలాన్ని కొట్టే చూపిస్తా. ఎరా మెంట్లెక్కిందా? రాజ్పాల్కే వార్నింగ్ ఇచ్చొచ్చావంట, రాజ్పాల్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ స్టాఫ్ను కూడా కొట్టావంట. బావా నిద్రపోతున్న శాఖాహారిని కెలికాడాడు, వాడంతా తేలుస్తా, చావోరేవో తేల్చుకుంటా, వాడో నేను ఒక్కడే మిగిలాలి. ఎరా నువ్వు మారవు అసలా? మారతాడు, మారతాలే బావా. నువ్వేంట్రా మధ్యలో? చూడు బావా, యాక్సిడెంట్ జరిగిన తర్వాత తీసిన వీడియో ఫుటేజ్ నాకు కావాలి. సర్లే చేస్తాను. రతలు రతలు ఓసోసి రతలు, నిన్ను చూస్తే నిలబడను అంటే నా చొక్కా బొత్తాలు. ఆ పాడారే, మిమ్మల్ని ఎవడు పాడమన్నాడు? నువ్వు పాడారు సుయ. నా చొక్కా బొత్తాలు కరెక్ట్. పాము చచ్చినా పడగలేస్తుంది. నీకుంది నీకుంది, నీకుడే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అబ్బు ఎస్హెచ్ఓ పోస్ట్ ఏలం పాటకి బాగానే వచ్చారే. ఈ పోస్ట్ కావాలంటే కావాల్సిన కండిషన్స్ తెలుసు కదా? క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళకే ఈ పోస్ట్ ఇవ్వని పైనుంచి అడ్రస్. ఇప్పుడు చూద్దాం ఎవరెవరికి ఎంతెంత ఇమేజ్ ఉందో. ఓకే యా. ఏంటి ఒకరికొకరు దొంగమొహాలు చూసుకుంటున్నారు? ముందు పాట మొదలు పెట్టండి సార్. మొదలు పెడదాం మొదలు పెడదాం. దేవుడు దండం పెట్టుకోవద్దు. సర్కారు వారి పాట 10 లక్షలు. 15 లక్షలు. 20 లక్షలు. 25 లక్షలు. 35 లక్షలు. ఓయ్ బాబురావు, ఏ చెవులు ఏమన్నా దొబ్బే ఏంటి? చెప్పే తినపట్టలేదా? క్లీన్ ఇమేజ్ ఉన్న ఆఫీసర్ కేనంట, నీలాంటి తగులుబాజీ కాదు. అపార్ట్మెంట్ లో గంజా మొక్కలు పెంచి వాడి నువ్వు చెప్తావేంటి? ఓయ్ గంజా గింజా అంటే బాగుండదు రా. ఏం చెప్తావు రా నువ్వు? కూర్చోండి కూర్చో సార్. 40 లక్షలు నేను ఇస్తాను. ఆ పోస్ట్ నాకు ఇవ్వండి సార్. 2 సంవత్సరాలు ఉంది సార్ రిటైర్మెంట్ కి. ఆ పోస్ట్ నాకే ఇవ్వండి సార్. ఒరే ముసలాడా, ఎప్పుడు 3 సార్లు గుండు కోయించుకున్నావు, నీకు ఎందుకురా పోస్టు? సింగిల్ శరం లేదు. తల్లితో కలిసి భార్య మీద కెరసిన్ పోసి చంపి జైలుకి వెళ్లి బెయిల్ మీద వచ్చావు కదరా. ఆ కేసులో నాకు ఎప్పుడో క్లీన్ చిట్ వచ్చింది రా సార్. ఆడికి మాత్రం ఇవ్వద్దు సార్. సార్ వాడికి మాత్రం ఇవ్వద్దు, నాకే ఇవ్వండి సార్. మీరిద్దరు తప్పకండి, ఆ పోస్ట్ నాకు ఇవ్వండి సార్. నాకు ఇవ్వండి సార్. జియో సిమ్ కోసం కొట్టుకుంటున్నట్టు ఏంటి కొట్టుకోడు? ఆడుకోతే వీడు, ఇడికొద్దని వాడు, అసలు ఎవరికి ఇవ్వాలయ్యా నేను? భట్టాచార్య నీ మీద కేసులు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడో 2006లో ఈవ్టీజింగ్ కేసు సార్. ఈవ్టీజింగ్? అది పెద్ద మచ్చే కాదు. కాదా? పాట మొదలు పెట్టవయ్యా. 65 లక్షలు సార్. 65 లక్షలు ఒకటోసారి, 65 లక్షలు రెండోసారి. ఆడికి ఇచ్చేయండి.
నమస్కారం గురుజీ గారు. నమస్కారం కిరణ్ గారు. సిడి అడిగింది మీరే కదా? అవును సార్. ఇతను మా బావమరిది సప్తగిరి అని. నమస్కారం గిరి గారు. నమస్కారం సార్. కొత్తగా ప్రాక్టీస్ పెట్టాడు, న్యాయం కోసం పోరాడుతున్నాడు. పోరండి పోరండి. మీరు ఆ సిడి కొంచెం అరేంజ్ చేస్తే. సినిమా సిడి అడిగినట్టు అడిగారు, అది యాక్సిడెంట్ సిడి. దాని వెనకాల ఎంతమంది వీఐపీలు ఉన్నా తెలుసా? తేడా వచ్చిందంటే నా జాబ్కి రేపే రిటైర్మెంట్. బలిటరే మరీ అలాంటి కష్టం సార్, మీరే కొంచెం ఏదో ఒకటి చెయ్యాలి. ఆ చెయ్యొచ్చు అనుకో ఏదో ఒకటి, కాకపోతే ఓ 10 లక్షలు అవుద్ది. కనపడుతున్నాడే బాబు, మీరు 10 కోట్లు అడిగినట్టు. 10 కాదు కానీ ఈ 2 లక్షలతో మీరేదోటి మేనేజ్ చేయండి. 2 సిడి సగం తుంచినా మరి 2 బాబు. ఓ పని చేయండి, ఓ సంవత్సరం పాటు మీరు చేసే ప్రతి కేసులో ఓ 20% కమిషన్ ఇవ్వండి. 20% అయ్యా 20% ఇస్తే ఏమవుతుంది? ఏమవుతే ఇస్తారులే, ఇస్తారు కదా. 20 తక్కువే. సరే సార్. అలా అన్నారు బాగుంది, రేపొద్దున వచ్చి సిడి పట్టుకెళ్ళండి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? లాస్ట్ టైం ఆల్బర్ట్ పింటోని పట్టుకొచ్చారు, వాడేమో ఇప్పుడేమో 10 రూపాయల ఫేక్ సిడి తీసుకొచ్చారు. అసలు ఈ కేసుకి ఆ సిడికి సంబంధం ఏంటి? యువర్ ఆనర్, సదర్ రాజ్పాల్ గారు ఆ సిడిని సరిగ్గా చూసినట్టు లేదు. ఒకసారి మళ్ళీ రివైండ్ చేయండి సార్ ప్లీజ్. స్టాప్ స్టాప్ స్టాప్. యువర్ ఆనర్, TS09EA9999 ఈ కారు యోగి దివాన్ పేరున రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ మరియు పర్చేస్ పేపర్స్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాను సార్, ఒకసారి చూడండి. ఎవరు ఆనర్? యువర్ ఆనర్, ఆ వీడియో తీసిన కానిస్టేబుల్ ని సాక్షిగా ప్రవేశపెట్టాలనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్ సార్. సారీ యువర్ ఆనర్. ఈ రోజుల్లో పిల్లలు రూల్స్ తెలియకుండా లాయర్స్ అయిపోతున్నారు, సినిమాలు చూసొచ్చి కోర్టులో వాదిస్తున్నారు. ఇలాంటి నేల టికెట్ గాళ్ళంతా లాయర్స్ ఇలాగే ఉంటుంది. అతన్ని పిలవాలంటున్నావు, ఇతన్ని పిలవాలంటున్నావు, ఇదేమన్నా మీ ఇంట్లో పేరంటమా? బొట్టు పెట్టి అందరినీ నీ ఇష్టం వచ్చినట్టు పిలవడానికి. ఒక సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టే ముందు సాక్షికి, కోర్టుకి, డిఫెన్స్ వారికి అడ్వాన్స్ నోటీసులు ఇవ్వాలి. కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టాలి. ఇది కూడా తెలీదు ఊపుకుంటూ వచ్చాను. నేను చేసింది పొరపాటే, కానీ నా మాట ఒక్కసారి వినండి ప్లీజ్. అరే తర్వాత వాయిదాలో కలుద్దాంలే బా. సార్ 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 అలాగా సార్, మీ చేతులు ఎత్తి ముక్తాను సార్. సాక్షిని కోర్టుకి తీసుకురావడానికి నానా తిప్పలు పడ్డాను సార్, ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఊరికే నసొద్దయ్యా గిరి, రాజ్పాల్ గారు చాలా సీనియర్, సుప్రీంకోర్టు లాయర్లు కూడా ఆయన దగ్గర పోయి నేర్చుకుంటారు. నువ్వు కూడా పోయి కోర్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన దగ్గర నేర్చుకుంటే నీదేం పోతుంది? నిన్న ఎత్తి మీద కిరీటం ఏమైనా ఊడిపోద్దా? ఈగోలు ఉండకూడదమ్మా. సార్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి న్యాయాన్ని పరిరక్షించుకోవడానికి సార్, నిజాన్ని సమాజ్ చేయడానికి కాదు సార్. లాలో ఉన్న లూప్ హోల్స్ అన్నింటిని ఉపయోగించుకుని నేరస్తులందరినీ నిర్దోషులు రిలీజ్ చేస్తున్నారు సార్ ఇటువంటి 420 లాయర్స్. ఏమన్నాడు? ఏమన్నాడు? 420 అన్నాడు. నన్ను 420 అంటావా? అంట ఆల్రెడీ అనేసేగా. బీన్ యువర్ లిమిట్స్. నా లిమిట్స్ అంటే నీ ఆఫీస్ లో చూసావుగా, తుక్కు 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 రాగొట్టా. ఏయ్ ఆఫీస్ లో ఏంట్రా, ఇప్పుడు ఇక్కడ దమ్ముంటే చూపించు. రా 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 కొడుతారా, రా రా కొడుతారా, కొడుతారా, సైలెంట్. అరే కొడుతారా, అరే ఏంది ఇది కోర్టు? అరే ఆపడయ్యా. ఏయ్ ఇది చెయ్యి పడిందంటే ముఖం మీద పెచ్చు ఊడిపోతుంది చెప్తున్నా, ఏమనుకున్నావ్ ఏంటో? నన్ను కొడతా? మాటలు మర్యాదగా రాని, నాలుగు చీరేస్తా ఏమనుకోవాలంటో? ఏం సార్ ఇది, ఒక్క పర్మిషన్ ఇవ్వండి సార్, ఇక్కడే చంపి జెండా పట్టేస్తా. చిత్తూరులో పెద్ద రౌడీ రండి. నువ్వు పెద్ద సీనియర్ లేకపోతే భయపడాలా నీకు? పూర్వం బొక్కలో ఇది భయపడాలి మేము. నువ్వే పెద్ద ఏమనుకున్నారు? ఇది కోర్ట్ అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? సార్ ప్లీజ్ కూర్చో. సారీ సార్, సారీ సార్. కొట్టుకోవడానికి నా కోర్టే దొరికిందా మీకు? వెళ్ళి బజార్లో కొట్టుకోండి. మీరు చేసిన బిహేవియర్కి బార్ కౌన్సిల్ నుంచి మినిమం 5 ఏళ్ళు సస్పెండ్ చేసినా తప్పులేదు తెలుసా? సారీ సార్, నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు.
ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను. నౌ యు కెన్ గో. థ్యాంక్ యూ సార్. గిరి నువ్వు ఏందయ్యా అది కోర్టులో? మొహం మీద కొడితే పెచ్చూడిపోద్దా, చంపేసి జెండా పాతేస్తావా, ఏందయ్యా భాష? నాకేం నచ్చలేదయ్యా. కొత్తగా ప్రాక్టీస్ పెట్టావు, ఇమేజ్ ఎందుకు పాడు చేసుకుంటావు? ఎందుకయ్యా అంత కోపం నీకు? నా కోపంలో తప్పేముంది సార్, నేను లాయర్ని, క్లర్క్ని కాదు. న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు కోపమే వస్తుంది. చెప్పేవలే, న్యాయం కోసం అట. ఆల్బర్ట్ పింటో తప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఏమైందయ్యా నీ బుద్ధి? అప్పుడు బుద్ధి లేదు సార్, ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఏ మనిషి మారకూడదా సార్? మార్పు చూడుగిరి, చట్టం గుడ్డిది కావచ్చు కానీ జడ్జి కాదుగా. ఇక్కడ జరిగేదంతా నాకు తెలియదు అనుకున్నావా? నాకన్నీ కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఆ చట్టాలన్నీ పక్కన పెట్టి మీరు ఏదైతే చూస్తున్నారో దాని ప్రకారం ఒక్క తీర్పు ఇవ్వండి సార్, మొత్తం వ్యవస్థ మారిపోతుంది. అందుకు కోర్టు రూల్స్ ఒప్పుకోవయ్యా. మరి ఒప్పుకోనప్పుడు ఈ కోర్టులు ఎందుకు సార్? మూసేయండి, బయట తెలుసుకుంటాం కదా. మూసేయాలా? ఆహా, చాలా పెద్ద పెద్ద మాటలు మాడుతున్నావా నువ్వు? ఈ చిత్తూరు రౌడీ వేషాలు నా దగ్గర వద్దు, బాగుందు. ఇదిగా అక్కడ ఏడన్నా న్యాయదేవత కనపడితే నా తరఫున కూడా ఒక నమస్కారం చెప్పు. ఓ అక్బాల్, మిమ్మల్ని నేను చాలా నమ్మానయ్యా. చూస్తున్నావుగా పరిస్థితులు చేజారిపోతున్నాయి. అన్నీ సర్దుకున్నాయనుకునే లోపల కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. దివాన్జీ, రెండు మూడు రోజుల్లో అన్నీ సెట్ అవుతాయి, నేను చూసుకుంటాను. ఓయ్ సీ, ఆ సీడీ సప్తగిరి చేతికి వెళ్ళినప్పుడు తెలిసింది. మీరు ఏమాత్రం చూసుకుంటున్నారు సార్? ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ సార్, ఐ నీడ్ సమ్ మోర్ టైం. వై షుడ్ ఐ గివ్ యూ సమ్ మోర్ టైం? ఒక పక్క మా డబ్బులని మంచి నీళ్ళు అలాగా స్పెండ్ చేస్తున్నాం కానీ ప్రయోజనం లేదు. అండ్ వాట్ ఈస్ హిస్ నేమ్? పింటో. పింటో, పింటోకి 2 కోట్లు ఇచ్చాం. అండ్ డామ్ డబ్ల్యూడి డీల్, ఏం లాభం సార్? మీరిచ్చిన డబ్బుకే ఆ పింటో వాడి పని వాడు చేశాడు, మీ డబ్బులేం వేస్ట్ అవ్వలేదే. లాయర్ గారు, అక్కడి నుంచి ఏ సమస్యలు రాకుండా లక్షలు ఖర్చు పెట్టాం, ఇక్కడ కోట్లు ఖర్చు పెడుతున్నాం. హేదా, ఏదో డబ్బు గురించి కాదయ్యా, నా కుటుంబం పరువు గురించి బాధపడుతున్నాను. అసలు నీ వల్ల అవుతున్నా కాదా, వేరే లాయర్ని చూసుకోమంటావా? సుబ్రహ్మణ్య స్వామి, రామ్ జెట్మలాని ఏది కాదయ్యా. చూడు, ఈ వయసులో నేను నా మనవుడు జైలుకి వెళ్ళటం చూడలేను. మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను, ఈ కేసులో మనం ఈసారి గెలిచి తీరాలి. దట్స్ ఆల్. ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. 2-3 సార్లు టీవీల్లో పేపర్లలో నీ ఫోటో కనపడగానే హీరో అనుకుంటున్నావా? సీనియర్లతో ఎలా మాట్లాడాలో తెలుసుకో. సీనియర్స్తో పెట్టుకుంటావా? ఇంకొకసారి అగస్టాలు చేసావంటే ఎవరి కోసం అయితే పోరాడుతున్నావో వాళ్ళ దగ్గరికి పంపిస్తాం. ప్లీజ్ ప్రొసీడ్. యువర్ ఆనర్, లాస్ట్ టైం మన సప్తగిరి గారు సీడీలో ఒక సినిమా చూపించి హీరో అయ్యాడు. ఆ వీడియోలో ఉన్నది నా క్లయింట్ కారే, ఒప్పుకుంటాను. యాక్సిడెంట్ జరిగిన రోజు రాత్రే దాన్ని షూట్ చేశారు. అయినా ఫుట్పాత్ మీద జరిగిన ఆ ట్రక్ యాక్సిడెంట్కి కారుకి సంబంధం ఏంటి? కాకపోతే 2 యాక్సిడెంట్లు ఒకే రోజు జరిగాయి. ఇట్స్ ఏ కోయిన్సిడెన్స్. అందుకే ఈ గందరగోళం, ఆల్ దిస్ కన్ఫ్యూజన్. యువర్ ఆనర్, ఐ వుడ్ లైక్ టు కాల్ ద ఫ్యామిలీ డ్రైవర్ ఆఫ్ మై క్లయింట్. అతని పేరేంటి? గోపాల్. గోపాల్ సార్, అక్కడ నిల్చు. నేరుగా నిల్చోవయ్యా. అరే ఇటు, నీకు నేరుగా నిల్చోవయ్యా.
ఆ రోజు రాత్రి ఏం జరిగిందో కోర్టుకు వివరంగా చెప్తావా? సార్, ఆ రోజు రాత్రి రోహిత్ బాబును బర్త్డే పార్టీలో దింపి ఇంటికి వస్తున్నాను. అప్పుడు టైం ఎంత అయింది? సుమారు 1 గంట. ఓకే. తర్వాత? రోడ్డు ఖాళీగా ఉండటంతో స్పీడ్గా వెళుతున్నాను. ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక డివైడర్ను గుద్దేశాను. నువ్వేం చేసావు? టెన్షన్తో యోగి సార్కి ఫోన్ చేశాను. ఆయన నన్ను బాగా తిట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇమ్మన్నారు. పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది? పోలీస్ స్టేషన్లో ఇన్సూరెన్స్ పర్పస్ కోసం కారును వీడియో తీశారు. ఇదే ఆ సీడీ వెనుకున్న అసలు కథ యువరాన. ఈ వీడియోని మీడియా వాళ్ళు ఛానల్స్ లో మళ్లీ మళ్లీ చూపించి నా క్లయింట్ ని కేసులో ఇరికించాలని చూస్తున్నారు. సప్తగిరి గారేమో హీరో అయిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఐ హావ్ ద పోలీస్ రిపోర్ట్ కాపీ అండ్ ద ఇన్సూరెన్స్ కాపీ యువరాన. వెళ్ళు. అబ్జెక్షన్ యువరాన. ఉండు అక్కడ ఉండు. వాడేమన్నా పండగకు వాళ్ళ అత్తగారిని భోజనానికి వచ్చాడా? రా, నిల్చో, ఎక్కు, ఇటు తిరుగు, అటు తిరుగు. సార్, మేము మిమ్మల్ని చూసి కొంచెం నేర్చుకుంటున్నాం సార్. మాకు అవకాశం ఇవ్వండి యువరాన. నేను సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. వై నాట్, చేసుకోవయ్యా. గోపాల్ సార్, ఎన్ని ఇయర్స్ నుండి డ్రైవింగ్ చేస్తున్నావు? 14 సంవత్సరాల నుండి. అబ్బో, 14 సంవత్సరాలు అంటే కోర్టు బస్సులో చెప్పాలంటే జీవితకాలం అయ్యా. చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. మరి అంత అనుభవం ఉండి యాక్సిడెంట్ ఎందుకు చేసావు? అటు చూస్తావంటే నన్ను చూడు. తాగున్నావా? లేదు సార్, ఆ టైంలో రోడ్డు ఖాళీగా ఉండటంతో స్పీడ్గా వెళుతున్నాను. స్పీడ్ అంటే ఇంచుమించు సుమారు 60-70 ఉంటుందా? అది టాప్ మోడల్ లగ్జరీ కార్ అండి. ఫస్ట్ గేర్లోనే 60-70 అందుకుంటుంది. అబ్బా, అవునా? మరి తమరే గేర్లో వెళ్తున్నారో? థర్డ్ గేర్లో 120 స్పీడ్లో వెళుతున్నా. అది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మన డైలాగ్ కింగ్ రాజ్పాల్ గారు తన సాక్షికి ఎక్స్ప్రెషన్తో కూడిన యాక్టింగ్ నేర్పించలేకపోయారు. అందుకే అతను బట్టి పట్టిన డైలాగ్స్ తల ఇలా ఇలా ఊపుతూ ఈజీగా దొరికిపోయాడు. యువర్ ఆనర్, అది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అని కాదు, అందులో గేర్లే ఉండవు. మరి ఈయన గారు థర్డ్ గేర్లో ఎలా వెళ్ళారు? ఆ కార్ మోడల్ సంబంధించిన పేపర్స్ అన్ని ఆల్రెడీ నేను కోర్టు వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఆటోమేటిక్ కార్? Yes, Mr. Rajpal. యువర్ ఆనర్, ఇతను కోర్టుకు రావడం ఫస్ట్ టైం, అందుకే నర్వస్ గా ఫీల్ అవుతున్నాడు. నర్వస్ ఆయనకి కాదు, మీకు స్టార్ట్ అయినట్టుంది. ప్లీజ్ యువర్ ఆనర్, నెక్స్ట్ వాయిదా ఇవ్వండి. వాయిదా ఎందుకు సార్? కళ్ళ ముందు అబద్ధం చెప్పిస్తుంటే. ఏమయ్యా అబద్ధం చెప్తున్నావా? కోర్టులో అబద్ధం చెప్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు? కోడిలాగా వంగో. వంగో. ఎలా వంగాలో నాకు తెలియదు సార్. నేను చూపిస్తాను సార్. ఇంతే సార్. నువ్వు కూడా అలా వంగయ్యా. వంగో. యువరానర్, ఈ కేసు నుండి నన్ను తప్పుకోమని ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారు, లేకపోతే చంపేస్తారంట. ఇదో శాంపుల్ గా కొట్టించారు కూడా. ఈ కనపడే దెబ్బలన్నీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లే. వాట్? కొట్టారా? దిస్ ఇస్ వెరీ సీరియస్ మ్యాటర్ యువరానర్. పాపం ఎలా కొట్టారో చూడండి. నేను ఇంకా నువ్వు బాత్రూంలో జారిపడ్డావేమో అనుకుంటున్నా. యువరానర్, ఈ విషయం ఇంతటితో వదలకూడదు. రేపు కోర్టుకు సెలవు ప్రకటించి నిరసన తెలియజేద్దాం. బాబా 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 బాబా, ఏం యాక్టింగ్ అండి, ఏం యాక్టింగ్ అండి. ఈయన యాక్టింగ్ బంగారు నంది ఇవ్వచ్చు. ఈయనే ఈయన అసిస్టెంట్ చేత కొట్టించి ఇప్పుడు ఏమీ తెలియనట్టు కోర్టు ముందు నంగనాచి నాటకాలు ఆడుతున్నాడు. నేను కొట్టించానా? అయినా నీలాంటి పిచ్చుకుల మీద నేను బ్రహ్మాస్త్రం వేయను. ఏయ్, నువ్వు ఇలాంటి పనులు చేస్తావు కాబట్టి ఎవరో నలుగురు పీకుంటారు. ఏయ్, కొట్టిస్తే కొట్టించాను ఒప్పుకో. అది మగాడి గట్స్ అంటే. మగాడి గట్సా? ఒక సీనియర్ తో ఇలాగైనా మాట్లాడేది? నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి సార్? ఇస్ దిస్ ద వే? ఆగడయ్యా, మళ్ళీ గొడవ పడుతున్నారా మీరు? ఎన్నిసార్లు చెప్పినా మానుకోరా? ఇదిగో సప్తగిరి, నీకు సెక్యూరిటీ ఇవ్వమని ఆర్డర్స్ పాస్ చేస్తున్నాను, సరేనా? సార్, నాకు సెక్యూరిటీ అవసరం లేదు సార్. నాకేం జరిగిందో మీకు చెప్పాలనుకున్నాను అంతే సార్. నో 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 నో, నేను మీకు సెక్యూరిటీ డెఫినెట్గా ఇస్తున్నాను. ఎందుకంటే మీకేదైనా ప్రమాదం జరిగితే అది రాజ్పాల్ గారే చేశారని ఆయన మీద బ్లేమ్ పడుతుంది. ఏమంటారు రాజ్పాల్ గారు, అవునా కాదా? ఎగ్జాక్ట్లీ. ఈ రాజ్పాల్ గారు అరాజకాలు రోజు రోజుకి ఎక్కువైపోతాయి గురుగారు. నా యాలకు పోయే కాలం దగ్గర పట్టదు. అది దొంగన యాలు కాబట్టి దొంగ దెబ్బ కొట్టాడు. అదే నా యాలు ఎదురు వచ్చి కొట్టమనంటే వేడి వేడి ఆయిల్లో ఒడియాలు ఏగించినట్టు ఏగించదురు. నాకు తలలో పోస్తుందిరా. కుంభకోణం డిగ్రీ టీ తెస్తా. ఓకే, టీ టీ టీ. ఎవడురా నువ్వు? 20 చక్రాల లారీలాగా ఉన్నావో? ఎట్లు లోపలికి వెళ్ళిపోచ్చాను అంటే? వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇక్కడ సప్తగిరి సార్. ఆయన మా గురువు గారు. This is bodyguard baby, appointed by the government. Reporting for the duty, sir. తాను దూర సందు లేదు, మా మేడకు డోలా. రే, మనకు సెక్యూరిటీ ఎందుకురా, పంపించేయి. నో సార్,
This is government order. I have to obey it. Hey, pampiche. No, undu baby. Yentu guru ekkada pampichede? Ippudu mana pedda pedda case lo vaadisthanam. Bold anta mandi shatrulu untaru. Adi banda baby mundunte meeku dabbal tagiliva? Cheppu guru. Rey, anaakaram chesava? Ani mana meapagalama? ఆకారం ఉన్నాడు ఆకారం ఉండదు గురు జస్ట్ రెండు ఇడ్లీ పడితే అలా కూకొని ఉంటాడు అరే నీకు నేను చెప్తే అర్థం బండబాబే యాక్షన్ స్టార్ట్ సార్ ఆకలేస్తుంది సార్ జస్ట్ రెండే ఇడ్లీ అలా మూలన పడి ఉంటాడు ఎదురు బస్సులు ఎవరు కనబడకూడదు అందరం తరిమే తరిమే గురువు ఎదురు ఎవరు కనబడకూడదు ఇప్పుడు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావుగా ఆ ఫేస్కి మేకప్ ఎందుకు ఇంకా నా ఫేస్లో నెగిటివ్ షేడ్స్ ఉన్నాయేమో అని చూస్తున్నాను చిట్టి తప్పు నాదే బావ సరిగా అర్థం చేసుకోలేకపోయాను ఇంకెప్పుడు నేను తిట్టాను చిట్టి నీకోసం నేను కష్టపడి పెరిగన్న వండాను తెలుసా టేస్ట్ చూడు చిట్టి ఎలా ఉంది టేస్ట్ అరే నవ్వే టెండర్ లా నడకే టెండర్ లా నడుమే వండర్ లా నచ్చిందే హ్యాపీగా నేను ఇంకా బుక్ అవుతాలే వందేళ్ళు నేను నీకు హక్కు అవుతా
ఏకదమ్ అరే 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 ఏకదమ్ మస్తున్నదే నీ వాళ్ళు జడా ఏకదమ్ మస్తున్నదే హలో గురు నీకు గుడ్ న్యూస్ ఆ పిచ్చగాడి అడ్రస్ దొరికింది ఆడేవి రేపు కలుస్తున్నా అంటున్నాడు డే రేపు కాదు నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నా అతను ఎక్కడికి పారిపోయినావుకు నువ్వు అక్కడే ఉండు నేను వస్తున్నా అలాగే నువ్వు రెడీ అవ్వు నిన్ను బావంట్లో వదిలేస్తున్నాను నాకు అర్జెంట్ వర్క్ ఉంది ఓకే గెట్ రెడీ చిట్టి బావ ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నాడు జాత డీజే పని అయిపోతుంది ఓకే నమస్కారం ఈ యాక్సిడెంట్ గురించి నీకేం తెలుసు పెద్దయ్యా నా కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగింది ఈ చేతులతోనే శవాలని ట్రాక్టర్లో వేశాను కోర్టుకు సాక్ష్యం చెప్తావా నేను రాను సార్ ఎందుకయ్యా కోర్టులు పోలీస్ స్టేషన్లను తిరిగితే మా కూడా ఆవిడ పెడతారు సార్ ఈ దేశంలో పేదవాడికి న్యాయం అనేది చాలా ఖరీదైన వస్తువు సార్ న్యాయం ఎవరికి దొరకదు న్యాయం కోసం పోరాడాలి అందరూ నీళ్ళు ఆలోచిస్తేలా ఎవరో ఒకరు నిలబడాలి కదా నిలబడాలి కానీ మా వల్ల కాదు మమ్మల్ని ఎందుకు బలిపోషణలు చేస్తారండి నాకేదైతే తెలిసిందో మీకు అంతా చెప్పేశాను కానీ సాక్ష్యం చెప్పడానికి మాత్రం నేను రాను నిజం చెప్పడానికి ఇంత భయపడి వాడేవైతే ఇంత అర్ధరాత్రి ఎందుకు పిలిచావయ్యా జై ఇలాగే నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చో రేపు ఇంకో యాక్సిడెంట్ జరుగుతుంది ఇంకో 10 మంది భిక్షాలు తస్తారు అందులో నువ్వు కూడా తస్తావు ఇదిగో పెద్దయ్యా నువ్వు సాక్ష్యం చెప్పడానికి వచ్చినా రాకపోయినా నేను నిజం కోసం వెతుకుతాను మీ పిచ్చగాళ్ళ బతుకులు మానవరా ఇలాగే చావండి పదే పదే భిక్షగాలు భిక్షగాలు అనకండి సార్ ఆ రోజు చనిపోయింది అడుక్కు తినే భిక్షగాలు కాదు సార్ 10 మందికి అన్నం పెట్టే రైతులు సార్ ఏంటి పెద్ద నువ్వు మాట్లాడేది యాక్సిడెంట్లో చనిపోయింది రైతులా నువ్వేదో దాస్తున్నావు ఏం జరిగింది చెప్పయ్యా నేను చూసుకుంటాను ఏం జరిగిందయ్యా మీకు అంతగా నిజం కావాలంటే ఆదిలాబాద్ జిల్లా తాంసి గ్రామానికి వెళ్ళండి అంతా తెలుస్తుంది అది కాదయ్యా దయచేయండి బయలుదేరారు బ్యాగ్ లాక్ రారా ఇది నీ కరెక్ట్ కాదు ఎస్ఐ ఇది నీ కరెక్ట్ కాదు కరెక్టో కాదో నాకు తెలుసు ముందు ఆ బ్యాగ్ ఇచ్చాయి నువ్వు తాంసి వెళ్ళడానికి వీల్లేదు తాంసియా నేను తాంసికి వెళ్తున్నాడు నీకెలా తెలుసురా నాకెలా తెలుసా అయ్యో లాయర్ మేము నీ షాడో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఎవరెవరిని కలుస్తున్నావు ఇవన్నీ మాకు తెలుసు అర్థమైందిరా ఆ బేబీ గారు కదా ఆ బాడీగార్డ్ కూడా మీరే అపాయింట్ చేశారు కదా అది ఇప్పుడు నీ లాయర్ బుర్ర కరెక్ట్ గా పనిచేస్తుంది ఏ బేబీ నీ పై ఆఫీసర్ని నాకే గన్ గురి పెడతావా గన్నే సార్ నేను వీళ్ళు పంపిస్తే వచ్చాను కానీ వీళ్ల మనిషిని కాదు ఈ బాడీగార్డ్ ఉన్నంత వరకు మీ బాడీపై ఏగ కూడా వాళ్ళదు మీరు వెళ్ళండి సార్ వెళ్ళండి సార్ నీ పై ఆఫీసర్ మీద గన్ గురి పెడితే ఏమవుతుందో తెలుసా సారీ సార్ ఆ సప్తగిరి గారిని పట్టుకోండి రా రే బేబీ బేబీ వద్దురా 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 బాబు సారీ సార్ ఓకే నీకే దండం పెడతాను వదిలేరా బాబు
ఎందుకు బాబు? ఆయన్ని కూడా అమ్మేస్తావా? అదేంటి పెద్దయ్య, నేను మీకు న్యాయం చేయడానికి వచ్చాను. ఏంట్రా నువ్వు చేసే న్యాయం? రైతుల శవాల మీద డబ్బులు ఎరుకున్నావురా నువ్వు. ఈ పాపం ఊరికపోదో అనుభవిస్తావు. ఆ తప్పు సరిదిద్దుకుందామనే వచ్చానయ్యా. నీ తప్పు సరిదిద్దుకోవడానికి మళ్ళీ మమ్మల్ని సంపత్తురా. చనిపోయిన వాళ్ళకు నీకు సంబంధం ఏంట్రా? నువ్వు నోరు మూసుకోవడానికి ఎంత కావాలి? మేము డబ్బు మనుషులం కాదురా, మట్టి మనుషులం. కళ్ళ ముందు ఘోరం జరిగి మనుషులు చచ్చిపోతున్నా పట్టించుకొని పట్టణం వాళ్ళం కాదు. ఊరంతా ఒక్కటే కుటుంబంలో బతికే పక్క పల్లెటూరు వాళ్ళు. దుక్కి దున్నే దూడ చచ్చిపోతేనే బోరు నేడ్చి పాతి పెట్టేదాకా మెత్తుకు కూడా ముట్టని మనసున్నోళ్ళం. అలాంటిది నా ఊరోళ్ళకి ఎంత అన్యాయం జరిగితే ఊరుకుంటానా? ఊరు నా కొడక తొక్కితండ్రా. కోర్టు పోలీస్ స్టేషన్లు అంటూ ఎవరైనా ఊరు దాటి బయటకు వచ్చారో, మగాళ్ళకు ప్రాణాలుండవు, ఆడవాళ్ళకు శీలాలుండవు. ఆడవడో బలిసినోడు తప్ప తాకి గుద్దెత్తే సత్యం. సత్యన రైతుల్ని బెచ్చగాళ్ళని చేసినందుకు మళ్ళీ సత్యం. అన్నిటికంటే నువ్వు మమ్మల్ని నమ్మించి ఇంత మోసం చేసినందుకు పూర్తిగా సత్యం. మా రైతుల బతుకంతా చావు చావు చావు, కరెంటు తీగలు తగిలి ఉరోసుకొని పురుగుల మందు తాగి. అసలు మేము బతికింది ఎప్పుడురా? రైతులుగా పుట్టినప్పుడే మేము చచ్చిపోయాం. అందరూ కలిసి అడుగడుక్కి మమ్మల్ని చంపుతూనే ఉన్నారు. చంపండి 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 చంపుతూనే ఉండండి రా. మీరు ఎన్నిసార్లు చంపినా మేము మాత్రమే అన్నం పెడతానే ఉంటాం రా. అయ్యా అయ్యా, మీ కడుపు కోతను నేను అర్థం చేసుకోగలను. తెలుసో తెలియక ఒక్క తప్పు చేశాను. నేను రైతు బిడ్డనే. ఒక్కసారి హనుమంత్ దాస్ నాతో పంపండి. మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. హనుమంత్ దాస్ నీతో రాడు, నీకు కాపాడే ధైర్యం లేదు. అయినా ఇలాంటి మోసగాడితో మేము అతన్ని పంపం. ఈడితో మాట్లాడేది ఏంటండి? ఈడు ఇక్కడే ఉంటే మన ఊరికే ప్రమాదం. తన్ని తరివేయండి. పోరా, బాగా మోసాలు చేసి బతుకో. పోరా. ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది? అటు పొట్టు లేకపోతే జీవితం ఏముంది? పోను పోను దారి ఉంది, ముందుకు పోగా ఊపిరుంది. చీకటైన దారుల్లోనే వెక్కువ పూస్తుంది. దేవుడంటే ఆడో లేడు, నీలో ఉన్నా ధర్మమేరా. ఆరిపో నీకు నీలో ఆశా దీపం. ధైర్యం అంటే ఏదో కాదు, నీలో ఉన్నా న్యాయమేరా. ఓడిపోదు లేరా నీ సంకల్పం. ఏ సాయం లేకున్నా నీ తోడు, ఒంటరిగా అందరికై పోరాడు. విలవాలి
ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది ఆటుపోటు లేకపోతే జీవితం ఏముంది కొట్టమన్నారు కానీ చావద్దు ఎలారా ఎలా పెద్దల కేసులతో పెట్టుకోవడం అవసరం వారా నీకు అవసరమా ఎలారా కోమాలకు వెళ్తావు ఎలా కొడితే కోమాలకు వెళ్తావు నోట్లో వేసి చెత్త కొట్టేద్దాం అన్నయ్య ఎలా అయితే లేవకుండా కొట్టండ్రా కోర్టులో కొడితే మొహమే పగిలింది ఇక్కడ కొడితే అన్ని పగలాల కొట్టండ్రా ఊరు ఊరినే తగల పెడతాన కొడక్క ఒక్క రైతు మిగిలాడు కొట్టు కానీ తీసుకెళ్తే రైతులు అనగానే రోషం వచ్చిందా ఒక్క రైతు మిగిలారా మిగలరా మిగలరా ఒక్క రైతు మిగలరా రైతు మిగలరా రైతు బతుకుతాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మిగతా వాళ్ళు కూడా లేచి నిలబడండి అయ్యా జడ్జిని నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు న్యాయస్థానాన్ని గౌరవించేది నేర్చుకోండి ఓకే అందరూ కూర్చోండి కూర్చోండి సార్ టీ ఏందా ఇదే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చావు ఏందే ఈరోజు కేసు ఎట్టడిది ఎట్టుండాలి టీ హార్ట్ హార్ట్గా ఉండద్దా తీసుకెళ్ళావు మళ్ళీ నిలబడ్డావు సప్తగిరి అరే అరే మళ్ళీ ఏమైందయ్యా డబ్బులు లేకుండా రావా కోర్టుకు నువ్వు నీకు బాడీ గార్డ్ కూడా ఇచ్చాం కదా ఏం లేదు సార్ ఊర్లో చిన్న గలాట కొట్టుకున్నాం ఎవరు గెలిచారు నేనే సార్ సరే పాయింట్కి రా యువర్ ఆనర్ ఈ కేసుని ఫస్ట్ నుండి ఇన్వెస్టిగేషన్ చేసిన ఎస్ఐ పట్నాయక్ని ప్రశ్నించాలనుకుంటున్నాను ఓకే పిలవండి కంగారు పడకన్ రాజ్పాల్ గారు విట్నెస్కి అడ్వాన్స్ నోటీస్ ముందే ఇచ్చాను సార్ మీరు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదూ అవును ఈ ఇన్వెస్టిగేషన్ మీరు పూర్తి నిజాయితీతో చేశానని మీ గుండెలు మీరు చేసుకొని చెప్పగలరా పూర్తి నిజాయితీతో చాలా కష్టపడి ప్రతి ఒక్క ఆధారాన్ని ఇన్వెస్టిగేట్ చేశాను నా మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అదే మనస్సాక్షి మీద ప్రమాణం చేసి ఇంకో విషయం చెప్పగలరా ఎస్ వై నాట్ ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయింది భిక్షగాళ్ళ రైతుల ఏంటి ఏంటి రైతులు అనగానే అలా కంగారు పడిపోతున్నావు ఏంటి నేనేం కంగారు పడట్లేదు నువ్వేదో దాస్తున్నావు అబద్ధం చెప్తున్నావు చెప్పు రైతులా భిక్షగాళ్ళ
రైతులేంటి? భిక్షగాళ్లే. కాదు రైతులు. కాదు భిక్షగాళ్ళు. రైతులు. కాదు భిక్షగాళ్లే. రైతులు. భిక్షగాళ్ళు. రైతులు. భిక్షగాళ్ళు. అదే భిక్షగాళ్ళు. రైతులు. దొరికిపోయాడు దొరికిపోయాడు. ఇన్నాళ్ళు మనం అనుకున్నట్లు, మాట్లాడుకున్నట్లు, వాదించుకున్నట్లు ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోయింది రోడ్డు పక్కన పడుకునే భిక్షగాళ్ళ కాదు ఎవరన్నారు? ఆదిలాబాద్ జిల్లా తాంసి గ్రామానికి చెందిన రైతులు. రైతులు చనిపోయారని తెలిస్తే నిర్భయ కేసులాగా దేశవ్యాప్తంగా సంచలమై రైతులంతా రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తారని తెలిసి భయపడి ప్రీ ప్లాన్ చేసి మరీ రైతులందరిని భిక్షగాళ్ళుగా నమ్మించి ఈ కేసు క్లోజ్ చేయించారు ఎవరన్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అన్ఫోల్డెడ్ మిస్చీవస్ ఆస్పిరెంట్స్. కేసును పక్కదోవ పట్టిస్తున్నారు. సడన్ గా ఈ రైతులు ఎక్కడి నుంచి వచ్చారా? నేను చెప్తాగా రాజ్పాల్ గారు, ముందు విందాం, కాస్త ఓపిక పట్టండి. అది కాదు. ఇప్పుడు రైతులు అంటున్నాడు, రేపు సైనికులు అంటాడు, ఎల్లుండి విద్యార్థులు అంటాడు, తర్వాత అంతరిక్షం నుండి ఊడిపడ్డ ఏలియన్స్ అంటాడు. మీరు నమ్మేస్తారా? రాజ్పాల్ గారు, అవన్నీ తర్వాత, ముందు కూర్చోండి. సప్తగిరి, మీరు కంటిన్యూ చేయండి. ఎస్ఐ గారు, ఇది ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోయిన వారి పేర్లు ఒకసారి చదివి కోర్టుకు వినిపిస్తారా? సార్. చదవండి చదవండి అబ్బా, కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాములు, కిష్టప్ప, సలీం, ఏసయ్య, సైదులు, హనుమాన్ దాస్, వీళ్ళందరూ రోజు నా కళ్ళకు వచ్చి తెగగోళ చేస్తున్నారండి. మా ఎస్ఐ గారు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు 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 అని ఏమంటారు? ఇందాక రైతులు అన్నారు, ఇప్పుడు కళ్ళలు అంటున్నారు. ఒక పని చేయండి, మీ కల్లోకి వచ్చిన దయ్యాల్ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించండి, సరిపోతుంది. సరిగ్గా అదే చేయబోతున్నా యువర్ ఆనర్. చనిపోయిన 6 మంది ఆత్మల్లోంచి ఒక ఆత్మను తీసుకొచ్చి ఈరోజు నేను సాక్ష్యం చెప్పించబోతున్నాను. రైతులేంటి, గోలేంటి, మధ్యలో ఈ ఫ్యాంటసీ ఏందయ్యా? గోల కాదు యువర్ ఆనర్, చనిపోయిన 6 మందిలో విక్టిమ్ నంబర్ 6 హనుమాన్ దాస్ ఇంకా బ్రతికే ఉన్నాడు. కానీ ఎఫ్ఐఆర్ లో మాత్రం మన పట్నాయక్ గారు చనిపోయినట్టు చూపించారు. అంత గొప్పవాడు మరి. ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్షి హనుమాన్ దాస్ ని కోర్టులో ప్రవేశపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా మై హంబల్ రిక్వెస్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. హియర్ వి గో అగైన్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అడ్వాన్స్ నోటీస్ ఇవ్వకుండా సాక్షిని పిలవకూడదని. పిలవకూడదు పిలవకూడదు, నాకు తెలుస్తారు. బట్ నా దగ్గర సాక్షి ఉన్నాడని తెలిస్తే కనీసం కోర్టుకైనా రాణిస్తారు సార్ వీళ్ళు. ప్లీజ్. అనదర్ స్టోరీ. ఇది కోర్టు ప్రొసీడింగ్, మీ ఊరు పంచాయతీ కాదు. ఎవరు పడితే వాళ్ళు స్టోన్ రావడానికి. సార్, ఈ కేసులో దాక్కున్న భయంకరమైన నిజాన్ని బయటపెట్టడానికి నాకున్న ఏకైక అవకాశం సార్, ఒక్క అవకాశం ఏంటి సార్, న్యాయంతో పాటు ధర్మాన్ని కూడా ఆలోచించాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అని అడుగుకోవడం కాదయ్యా, ముందు వెళ్ళి కూర్చో. నిన్ను అడిగినప్పుడు నిజాలు చెప్తూ గాని సార్, చూడండి సార్, మీ ముందే భయపడుతున్నారు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. రాజ్పాల్ గారు, మీరు కాస్త ఆగండి, కూర్చోండి, మీరు కూర్చోండి. సప్తగిరి గారు, మీ సాక్షిని మీరు ప్రవేశపెట్టండి. థ్యాంక్ యూ సార్. ఎవరో మాట్లాడడానికి వీల్లేదు. సప్తగిరి, మీరు తీసుకురండి. బట్ రూల్స్ ఆర్ రూల్స్, యు కాంట్ కాల్ ఎ విట్నెస్ జస్ట్ లైక్ దట్. అరే, నేను చెప్తున్నా కదా. సప్తగిరి, మీరు సాక్షిని తీసుకురండి. సార్, ద రూల్స్ డు నాట్ పర్మిట్ ఇట్. యు హావ్ టు గివ్ ఎన్ అడ్వాన్స్ నోటీస్. రాజ్పాల్ గారు, రూల్స్ మాకు తెలుసండి, నేను పర్మిషన్ ఇస్తున్నాను కదా, ఇక నో డిస్కషన్. సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇది సరైనది కాదు. యు కెనాట్ కాల్ సచ్ ఎ విట్నెస్. హౌ కెన్ యు కాల్ సచ్ ఎ విట్నెస్? ఏంటి? ఐ సెడ్ హౌ కెన్ యు కాల్ సచ్ ఎ విట్నెస్? హౌ కెన్ అయ్యా? Yes. అడ్వాన్స్ నోటీస్ ఇవ్వకుండా సాక్షిని ఎలా అనుమతిస్తారు? ఐ హావ్ ఎ కేస్ లా. రాజ్పాల్ గారు, ఇది నా కోర్టు, మీ క్లబ్ ఏం కాదు, అర్థమైందా? హియర్ ఓన్లీ ఐ కెన్ అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్, మైండ్ ఇట్. దిస్ ఇస్ ఇల్లీగల్. దిస్ ఇస్ ఇల్లీగల్. రాజ్పాల్ గారు, మీరు మధ్యలో మాట్లాడడం ఆపుతారా? దిస్ ఇస్ ఇల్లీగల్. చూడండి, మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ బ్యాడ్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్? I am making an objection that there is something illegal happening here and I am in contempt of court. When I am telling contempt of court, still you are arguing with me. This is not good for you. Sit down. Sit down, I say. I will not sit down. Arre, nen order vestunanu. Velli kurchandi. It's not the end of this. Arre, inkokka maata note lo nunchi vaste urko nao. Nenu bar council ki velthanu. Arre, malli maadtho. Kucho. I am going to make a big stink of this. Sit down, I say. This cannot go on. Arre, sit down. Get down, I say. Get down, Japanico. This is my court. This is my court. And whatever I say, that is final. Go. Sit down. 28 years of my legal career, no court has given such a weird ruling. I can't... Normally, this is Naramalli Sivaprasad, senior most judge. Rules are not going to be done. Where are you going? Let the police go. Pose. Good job. I'm already sitting now, sir. I'm down.
సప్తగిరి గారు సార్ సాక్షిని ప్రవేశపెట్టండి. థ్యాంక్ యూ సార్. ఆ సప్తగిరి గారు కోర్టులో ఎంత గింజుకున్నా రేపు గెలవలేడు సార్. మీ పేరు? హనుమందాస్ సార్. మీకు ఈ కేసుకి ఉన్న సంబంధం ఏంటో కోర్టు వారికి వివరిస్తారా? నేను ఈ యాక్సిడెంట్ చచ్చిపోయింది అనుకుంటున్న ఆరోని సార్. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో కోర్టు వారికి వివరంగా చెప్పగలరా? సార్, మాది ఆదిలాబాద్ జిల్లాలో తాంసీ అనే చిన్న పల్లెటూరు సార్. ఆ రోజు మేము ఆరుగురం సబ్సిడీ కింద విత్తనాలు కొందామని హైదరాబాద్ వచ్చినాం సార్. షాపర్లు ఇప్పుడు విత్తనాలు లేవు, రేపు పొద్దున స్టాక్ వస్తుంది అనేసరికి మాకేం చేయాలని ఎటువాలనో సమజ్ కాలేదు సార్. హోటల్ రూమ్లు ఉందామంటేనేమో పైసలు సరిపోవని రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద వండుకున్నాం సార్. ఆ రోజు అర్ధరాత్రి నిద్రలుండగా ఓ పెద్ద శబ్దం వినబడ్డా సార్. నేను లేచి చూసేసరికి ఒక కుర్రోడు కారులోంచి దిగిండు సార్. రక్త మరకల్లో ఉన్న మా వాళ్ళని చూసిండు. నేను అనుకున్నా అతను మాకు సాయం చేస్తాడని, కానీ ఆ కుర్రోడు భయంతో కారులోంచి బీర్ బాటిల్ని తీసి గడగడ తాగేసి ఆ తర్వాత బీర్ బాటిల్ని కిందేసి కొట్టి కారుకి రివర్స్లో మా వాళ్ళ మీదకించి నా కాళ్ళ మీదకించి స్పీడ్గా కారుని రాణించిండు సార్. మళ్ళీ అదే స్పీడ్తో ముంగటికి వెళ్ళిపోయాడు సార్. నేను బేవోష్ అయిపోయినా సార్. కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నా సార్. బాధపడుతున్నా నా దగ్గరికి లేరా. మిమ్మల్ని యాక్సిడెంట్ చేసిన ట్రక్ నంబర్ గుర్తుందా? యాక్సిడెంట్ జరిగింది ట్రక్తో కాదు సార్, కారుతో. అరే చుప్. యాక్సిడెంట్ జరిగింది ట్రక్తో? నాకు బాగా యాద ఉంది సార్, యాక్సిడెంట్ జరిగింది కారుతోనే సార్. అక్కడి నుంచి ఎస్ఐ మార్చరీ గదిలో ఉన్న మా వాళ్ళ శవాల దగ్గరికి తీసుకెళ్ళండి సార్. వీళ్ళు మీ వాళ్ళేనా? అవును సార్. వీళ్ళంతా ట్రక్ గుద్దడం వల్ల చచ్చిపోయారు? లేదు సార్, వీళ్ళంతా కారు గుద్దడం వల్ల చచ్చిపోయారు సార్. కారుతో కాదురా, ట్రక్ గుద్దడంతో చచ్చిపోయారు. దండం పెడతాను సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి సార్. నాకు వదిలేయాలనే ఉంది, కానీ నిన్ను చంపితే డబ్బులు వస్తాయి. సార్, నా దగ్గర విత్తనాలు ఎరువులు కొనుక్కొడికి తెచ్చుకున్న 30,000 ఉన్నాయి సార్, మీకు ఇచ్చేస్తాను తీసుకోండి. సార్, అవి మా చెల్లెలి పెళ్లి కోసం అని అప్పు చేసుకున్న గాజులు సార్. పోరా. ఆ తర్వాత కానిస్టేబుల్ నన్ను తాంసీ బస్ ఎక్కిచ్చిండు సార్. ప్రధాన నిందితుడు రోహిత్ని ఐడెంటిఫై చేయడానికి ఐ విట్నెస్ హనుమందాస్కు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఎవరన్నా అబ్జెక్షన్? ఎవరన్నా ముందుగా నేను సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. రాజ్పాల్ గారు మీరు కూర్చోండి. థ్యాంక్ యూ రానర్, థ్యాంక్ యూ. మిస్టర్ రోహిత్ రానాయనా. ఏందా పెళ్లి నడక, రా తొందరగా. హనుమాన్ దాస్, కరెక్ట్గా చూసి చెప్పవయ్యా, ఆ రోజు రాత్రి టయోటా ఫార్చునర్తో యాక్సిడెంట్ చేసింది ఇతనేనా? నేనే సార్. అరే అరే, ప్రొసీడింగ్స్లో పడిపోయి లంచ్ టైం ఏం మర్చిపోయాం. పదండి, లంచ్ తర్వాత కలుద్దాం. యువర్ ఆనా, నాదో రిక్వెస్ట్. రాజ్పాల్ గారు, మాకు ఇంకో వాయిదా ఇవ్వగలరా? ఎందుకంటే ఈరోజు హైకోర్టులో నాకు ఇంపార్టెంట్ కేసు ఉంది. ఓ, అంత బిజీనా మీరు? అయితే ఒక పని చేయండి సార్, మీ జూనియర్ని పంపండి. ఎవరున్నా లేకపోయినా ఈరోజు ఈ కేసులో తీర్పు అంటూ ఇవ్వడం జరిగి తీరుతుంది. దట్స్ ఆల్. జ్యోతి, ఇప్పుడే లంచ్ బ్రేక్ ఇచ్చారు, లంచ్ బ్రేక్ తర్వాత ఈ కేసులో తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది జ్యోతి. మరి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తరహాలో అడుగడుగున ట్విస్టులతో కొనసాగుతున్న హిట్ అండ్ రన్ కేసులో చనిపోయింది భిక్షగాళ్ళు కాదు రైతులని తెలియడంతో ఈ కేసు మరింతగా ప్రాధాన్యతను సంతరించుకుంది జ్యోతి. ఏ రామరాజ్ సార్, కేసు గెలిచామా సార్? అంతా హ్యాపీనా సార్?
వాడెక్కడున్నాడు? లోపల ఉన్నాడు సార్. తీసుకురాపో. ఎస్ సార్. వీడెవడు? తాంసికి చెందిన హనుమంతరావు సార్. నేను చెప్పింది హనుమంతరావు కాదురా, హనుమాన్ దాస్. ఎరా, నువ్వెందుకు చెప్పలే? నాకు మూడే మూడు విషయాలు కన్ఫర్మ్ చేయి. ఎస్ సార్. వాడి పేరు కరెక్టేనా? కరెక్టే సార్. తాంసీకి చెందిన వాడేనా? అవును సార్. వాడు కోర్టులో చెప్పిందంత నిజమేనా? నిజం సార్. సార్, ముష్టి 30,000 కోసం కక్కుర్తిపడి వాడిని వదిలేసావు కదరా. సార్, నా 28 కెరియర్లో కోర్టులో మొదటిసారి తలదించుకున్నాను. యూజ్లెస్ ఫెలో. నీకు ఎన్నో లక్షలు ఇచ్చారు కదరా, అడిగితే ఇంకో లక్ష ఇచ్చేవాడిని కదా. సార్, తప్పు. నువ్వు చేసిన తప్పు సారీతో పోయేది కాదు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. రాజ్పాల్ గారు, కోర్టు తీర్పు ఇచ్చే ముందు దయచేసి మీ వాదనలు ముగించండి. థ్యాంక్ యూ రాణ. ముందుగా క్లోజ్ అయిన కేసు మీద పిల్లేసినందుకు మిస్టర్ సప్తగిరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రీఓపెన్ చేశాక ఈ కేసులో కొత్త నిజాలు, కొత్త ఆధారాలు, కొత్త సాక్షులు ముందుకొచ్చారు. కానీ ఇందులో నా క్లయింట్ దోషి అని ప్రూవ్ చేయడానికి ఏ ఒక్కటి నిజం కాదు. బట్ యూ రానా, ఐ హావ్ టు అడ్మిట్ ఐఎమ్ లిటిల్ వరీడ్. ఐఎమ్ వరీడ్ ఎందుకంటే ఇక్కడున్న వీళ్ళందరి మొహాలు చూస్తుంటే యాక్సిడెంట్ చేసింది రోహిత్తేనని నిర్ధారణకు వచ్చారనిపిస్తోంది. ఎందుకో తెలియదు కానీ రోహిత్ని జైలుకు పంపించాలని వీళ్ళ కళ్ళల్లో ఏదో తెలియని ఒక ఆతృత కనిపిస్తోంది. మే నాట్ బి ఎ కాన్స్పిరసీ బట్ సర్టన్లీ ఎన్ ఇంటెంట్. బట్ బిఫోర్ వి డూ దట్ లెట్స్ ఎగ్జామిన్ సర్టన్ ఫ్యాక్ట్స్. యాక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి అసలు ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఇంతవరకు ఏ క్లారిటీ లేదు. దర్ ఇస్ సమ్ కన్ఫ్యూషన్. ఎఫ్ఐఆర్ ప్రకారం యాక్సిడెంట్ ట్రక్ వల్ల అయింది, కానీ ప్రాసిక్యూషన్ ఈ ప్రపంచం యాక్సిడెంట్ టొయాటా ఫార్చ్యూనర్ వల్ల అయింది అంటున్నారు. పోలీస్ రిపోర్ట్ చూస్తే చనిపోయింది 6, కానీ ప్రాసిక్యూషన్ మీడియా 5 అంటున్నారు. రికార్డ్స్ చూస్తే చనిపోయింది భిక్షగాళ్ళు అని క్లియర్ గా రాస్తుంది, కానీ ప్రాసిక్యూషన్ రైతులు అంటున్నారు. ఏది నిజం, ఏది నమ్మాలి? యువరానా, సడన్ గా థ్రిల్లర్ సినిమాలలాగా ఒక శవం బతికొచ్చింది. వి హావ్ ఎ డెడ్ మ్యాన్ వాకింగ్ ఇన్ దిస్ కోర్ట్ అండ్ నౌ హూ హాస్ బికమ్ ద ఓన్లీ ఐ విట్నెస్ ఇన్ దిస్ కేస్. ఇస్ దిస్ ఎ కైండ్ ఆఫ్ ఎ జోక్? యువరానా, ప్రైమా ఫేసి బట్టి నాకు ఒక్క విషయం అర్థమవుతుంది. పోలీసులు ఈ కేసుని కరెక్ట్ గా నిర్వర్తించలేదేమో అనిపిస్తుంది. ఎస్పెషలీ దిస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ ఆఫ్ పట్నాయక్. ఇతని మీద చట్టరీత్యా కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. ఇలాంటి వాళ్ళ వల్లే ద హోల్ డిపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. వీళ్ళ వల్ల కేసులన్నా, కోర్టులన్నా, ఇన్వెస్టిగేషన్ అన్నా జనానికి కామెడీ అయిపోయింది. యువరాన, యు మేడ్ ఎ ఫన్ అవుట్ ఆఫ్ ఇట్. యువరాన, ఈ పట్నాయక్ వల్ల నా క్లయింట్ కి శిక్ష పడకూడదు. విచ్ బ్రింగ్స్ మీ టు యువర్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. Is this court willing to send my client to jail on the basis of this botched up investigation? Make no mistake, this is a botched up investigation with this laughable and hilarious evidence. If this happens, this will be the darkest of all in the history of the judicial system of this country. Sorry, Your Honor. చనిపోయింది 6 లేదా 5, వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మై సింపతి సర్ విత్ దెమ్. కానీ యువరాజు, రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ మీద పడుకుంటే చనిపోయే ప్రమాదం ఉంది. కారు, ట్రక్కో, వ్యానో ఏదో ఒకటి,
చావడానికి. యువర్ ఆనర్, ఇఫ్ ది అఫెక్టెడ్ ఇస్ అ విక్టిమ్ ఆఫ్ అన్ యాక్సిడెంట్, ది అక్యూజ్డ్ ఇస్ అ విక్టిమ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. తప్పు రోడ్డు మీద పడుకున్న వాళ్ళది. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. హార్ష్ రియాలిటీ. ద రెస్ట్, యువర్ ఆనర్, ఐ లీవ్ ఇట్ యువర్ విజ్డమ్ అండ్ యువర్ ఫైన్ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్. థ్యాంక్ యూ. సప్తగిరి గారు, మీ సబ్మిషన్ ప్లీజ్. థ్యాంక్ యూ యువరానర్. యువరానర్, ఫస్ట్ టైం నేను రాజ్పాల్ గారి మాటలతో ఏకే భయిస్తున్నాను. నిజమే, ఫుట్పాత్ మీద పడుకుంటే ఎప్పుడైనా చనిపోయే రిస్క్ ఉంటుంది. కానీ ఒక్క విషయం నేను రాజ్పాల్ గారిని అడగాలనుకుంటున్నాను. ఆయన్నే కాదు, ఈ కోర్టులో ఉన్న వాళ్ళందరినీ అడగాలనుకుంటున్నాను. మిమ్మల్ని కూడా అడగాలనుకుంటున్నాను. అసలు ఎవరండి ఈ ఫుట్పాత్ల మీద పడుకుంటుంది? మన భాగ్యనగర్ అందాన్ని ఎందుకు ఇలా చెరగొడుతున్నారు? ఇలా లారీల కింద, కార్ల చక్రాల కింద పడి ఎందుకు చస్తున్నారు? దానికి ఒక్కటే సమాధానం, వీళ్ళందరికీ చేయడానికి పని ఉండదు, డబ్బుండదు, ఉండడానికి ఇల్లు ఉండదు. ఇలాంటి వాళ్ళు కొన్ని వేల చోట్ల లక్షల మంది ఫుట్పాత్ల మీద బ్రతుకుతున్నారు. రోడ్డు పక్కన పడుకున్నంత మాత్రాన తాగి కార్లు వేసుకెళ్ళి గుద్ది చంపేస్తారండి. యువరానర్, మన దేశం, మన ప్రభుత్వం, మన పాలకులు వీళ్ళకి ఎటువంటి హక్కులు కల్పించకపోవచ్చు, కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఒక్క విషయంలో మాత్రం సమానమైన హక్కు ఉంటుంది, అదే న్యాయం. ఆ హక్కును మీరు కానీ, నేను కానీ, ఇక్కడున్న ఎవరు కూడా వాళ్ళ నుంచి లాక్కోలేరు. అది మన భారత రాజ్యాంగం వాళ్ళకి కల్పిస్తుంది. బికాస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ద సుప్రీం లా ఆఫ్ ఇండియా. మద్యం, డబ్బు మదంతో ఉన్న మన రాజ్పాల్ గారి క్లయింట్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఇన్నోసెంట్ డ్రింకర్ రోహిత్ రోడ్డు మీద పడుకున్న 5 మందిని తప్ప తాగి కార్తో తొక్కిని చంపేశారు. అది అతని నిర్లక్ష్యం. కానీ ఇంత కూడా చింతలేదు, ఏ బాధ లేదు. అది మన రాజ్పాల్ గారికి మాత్రం జోక్లు అనిపిస్తుంది. మీకు అసలు చేసిన జోక్ ఏంటో నేను చెప్పనా? నేను చెప్పనా? నేను చెప్పనా? రాజ్పాల్ గారికి చనిపోయింది భిక్షగాళ్ళు కాదు, రైతులని తెలుసు. యాక్సిడెంట్ జరిగింది ట్రక్తో కాదు, కార్తో అని తెలుసు. కానీ ఆయన తీసుకున్న ఫీజుకు న్యాయం చేయడం కోసం, నేరం చేసిన తన క్లయింట్ని రక్షించుకోవడం కోసం కార్ని కాస్త ట్రక్ చేశాడు, రైతులు కాస్త భిక్షగాళ్ళు చేశాడు. మీరు ఇంకో 6 నెలల టైం ఇచ్చారనుకోండి, ట్రక్ను కాస్త విమానం అంటాడు, భిక్షగాళ్ళని కాస్త కుక్క అంటాడు. ఈ హనుమంతాసిని మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిరూపించగలరు. ఎందుకంటే ఆయన అంత పోటుగారు మరి, ఆయన అంత పోటుగారు మరి. మీరు ఆయన మాటలు మీ తీర్పిచ్చేస్తారు ఎందుకు? మీ కంటికి కనపడేదే న్యాయం. కోర్టుకి సాక్ష్యాధారాలు కావాలి. అవుండవు, దోషిని కాస్త నిర్దోషం చేసి రిలీజ్ చేస్తారు. ఇది సార్, ఇది సార్ అసలు సిస్టమ్. నేను చోకట్టే నవ్వంటారా? నవ్వంటారా? నవ్వంటయా? ఏమన్నా ఫుట్పాత్లు ఉండేది పడుకోవడానికి కాదు. నిజమే, అలాగని కార్లు నడపడానికి కూడా కాదు కదా. యువరానర్, భారతదేశంలో రోజుకు సగటున 1214 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 376 మంది చనిపోతున్నారు. 2013లో 137,000 మంది, 2014లో 139,000 మంది, 2015లో 146,000 మంది, 2016లో 150,000 మంది. అంటే సగటున 4 నిమిషాలకు ఒక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఇందులో సగానికి సగం పైగా డ్రంక్ డ్రైవర్లు చనిపోతున్నారు. అలాగని మన ప్రభుత్వాలు ఏమైనా మద్యపానాన్ని నిషేధిస్తున్నాయా? ఎందుకు సార్ మీరు మద్యపానాన్ని నిషేధించట్లేదని పేద ప్రజలు గొంతెత్తి తరిస్తే, మెజార్టీ ఆఫ్ ది రెవెన్యూ ఇస్ అక్యుములేటెడ్ త్రూ లిక్కర్ బిజినెస్. దే ఆర్ సేయింగ్ ఆన్సర్, మేము అమ్ముతాం, మీరు తాగాల్సిందే, తాగి తీరాల్సిందే, తాగి చావాల్సిందే. వాళ్ళు చెప్పే ఆన్సర్. మన కర్మ, మన ప్రభుత్వాలు మారవు. పోనీ మన రోహిత్ దివాన్ చేసిన తన తప్పు తెలుసుకుని ఏ రైతులనైతే గుద్ది చంపేశాడో అదే రైతులకు నష్టపరిహారం చెల్లించి చేసిన తన నేరం తెలుసుకుని చట్టానికి తనకు తానుగా లొంగిపోయి ఉంటే చరిత్రలో గొప్పవాడిగా మిగిలిపోయాడు. కానీ అలా చేయలేదు, ఊరిని బెదిరించాడు, రైతులు భిక్షగాళ్ళని చేశాడు. ఒక తప్పు లాయర్తో కుమ్మక్కాయ్ తప్పి తప్పు తప్పి తప్పు తప్పి తప్పు చేస్తూ కోట్లు ఖర్చు పెడుతూ మనుషుల్లో మానవత్వం, దయాగుణం నశించిపోయి రాక్షసత్వం పెరిగిపోయిందని సమాజానికి చాటారు. సార్, నేరస్తుల కన్నా ఆ నేరస్తుల్ని న్యాయస్థానం నుంచి తప్పించే క్రిమినల్ లాయర్సే నిజమైన నేరస్తులు సార్. ఇటువంటి వాళ్ళు నిజమైన నేరస్తులు సార్. ఇటువంటి వాళ్ళని మన న్యాయస్థానం నుంచి బహిష్కరించాలి. గెలవడం అంటే ఊరికే గెలవడం కాదయ్యా, మనసుకు నచ్చే విధంగా, మనస్సాక్షికి సమాధానం చెప్పుకునేలా గెలవాలి. 200కు పైగా కేసులు గెలిచానన్నావు కదా, 200 సార్లు న్యాయాన్ని ఓడించి తప్పు చేశావు. దేనికోసం? దేనికోసం? డబ్బు కోసమా? ఒక స్థాయి దాటిన తర్వాత డబ్బు తీసుకెళ్లి దాచిపెట్టుకోవడానికి తప్ప ఉప్పురాయి కూడా పనికిరా తెలుసా? ఒక్కసారి న్యాయం పక్షాన నిలబడి న్యాయాన్ని గెలిపించుంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేవాడివి. ప్రజల ప్రేమ, అభిమానం, ఆప్యాయత సంపాదించేలా గెలవాలి సార్. అప్పుడే మనిషి జన్మ సార్థకమవుతుంది. చదవాలా భగవద్గీత? చదవాలా? యువరానర్, అన్ని సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉంటే దేశ ప్రధానినైనా ప్రథమ పౌరుడినైనా క్షమించరాదంటారు ఈ చట్టం. అదే నిజమైతే మీ ముందు సాక్ష్యాధారాలు ఉన్నాయి. నేరం చేసిన రోహిత్ ఉన్నాడు, తీసుకెళ్లి ఇప్పుడే జైలు పడేయండి. మన న్యాయ వ్యవస్థ పైన జోకులు వేసుకుంటున్న, బిట్టింగ్లు కట్టుకుంటున్న జనాలకు బుద్ధొచ్చేలా, కోర్టుల మీద నమ్మకం కలిగేలా, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ జుడిషియల్ సిస్టమ్ అని దేశం
న్యాయం గర్వపడేలా ఒక్క తీర్పు ఒక్క తీర్పు ఒక్క తీర్పు ఇవ్వాలి ప్లీజ్. ఒక్క తీర్పు ఇవ్వండి. ఈ ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేత కాని ఏకైక వ్యక్తి మన రైతు ఇవరానారు. అలాంటి రైతుకి బ్రతుకున్నప్పుడు ఎలాగో మనం న్యాయం చేయలేకపోయాం, కనీసం చనిపోయాకైనా ఆ రైతుకి న్యాయం చేద్దాం. రైతు కూడా మన దేశంలో బ్రతకడానికి అర్హత ఉంది అని నమ్మకం కలిగిద్దాం. రైతును బ్రతికించుకోవాలి అని ఒక్క తీర్పు ఇవ్వండి ఎవరన్నారు. ఒక్క తీర్పు ఇవ్వండి. థ్యాంక్ యూ మిలాడ్. సైలెంట్ 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 సైలెంట్. వాట్ ఈస్ స్పీచ్. చాలా మంచి ఉపన్యాసం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్ ఇన్ మై కెరీర్ ఆల్సో. రాజ్పాల్ గారు చూసారా, సప్తగిరి ఎంత తెలివైన వాడో, మీకు సరైనోడు. ఇప్పుడైనా ఒప్పుకుంటారా లేదా? ఇక ఈ కేసు విషయానికి వస్తే, ఈ కేసుని రెండు భాగాలుగా చూడొచ్చు మనం. మొదటిది, ఈ కేసులో పోలీసుల విధి నిర్వహణ లోపభూయిష్టం, అవినీతిమయం. అందుకే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మిస్టర్ పట్నాయక్ని సస్పెండ్ చేసి సమగ్రమైన విచారణ జరిపించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు నేను జారీ చేస్తున్నాను. ఇక రెండవది, సాక్ష్యాధారాలను మ్యానిపులేట్ చేయడం. రాజ్పాల్ గారు, మీ క్లయింట్ తప్పు చేశాడండి. లేకుంటే సాక్ష్యాధారాలను మ్యానిపులేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు చెప్పండి? చూడండి, మీ అందరికీ తెలుసు రోహితే అంతకుడని. జడ్జిని నేను, నాకు తెలుసు, నాకు తెలుసనో మీ అందరికీ తెలుసనో నేను జడ్జిమెంట్ ఇవ్వలేను కదా. సాక్ష్యాధారాలను బట్టి కేసు హియరింగ్కి వచ్చిన మొదటి రోజే తెలిసిపోతుంది నేరస్తుడు ఎవరని. అందుకే సాక్ష్యాధారాలు కోర్టుకు ఎప్పుడొస్తాయని మేము ఎదురు చూస్తుంటాం. వాయిదాల మీద వాయిదాలు పడి ఫైళ్ళు గుట్టలు గుట్టలుగా పడిపోతాయే తప్ప ఇది ఎవిడెన్స్ అంటూ చెప్పే ఒక్క పేపర్ కూడా రాదు కోర్టుకు సాధారణంగా. అలాంటి సమయంలో తప్పు చేసిన వాడు తప్పించుకు తిరుగుతున్నాడు. ఇలా అన్ని కేసుల్లో జరుగుతుందని నేను చెప్పడం లేదు, కానీ చాలా కేసుల్లో మాత్రం ఇలానే జరుగుతుంది. ఇక ఈ కేసు విషయానికి వస్తే, రోహిత్, రోహిత్ ఫ్యామిలీ అండ్ ద గ్రేట్ లాయర్ రైతుల్ని భిక్షగాళ్ళని నమ్మించారు. ఇది అత్యంత దారుణం, హేయం, నీచం. సప్తగిరి చెప్పినట్టు మనుషుల్లో మానవత్వం నశించిపోయి రాక్షసత్వం పరాకాష్ఠకు చేరిందనడానికి ఈ కేసు ఒక ప్రతీక. ఇక పిల్ నంబర్ 48693, ది ట్రయల్ స్టేట్ వర్సెస్ రోహిత్. ఈ కేసులో సాక్ష్యాధారాలను పూర్తిగా పరిశీలించడం మీదట రోహిత్ అనే ముద్దాయి తాగిన మైకంలో టయోటా ఫార్చునర్ కార్తో యాక్సిడెంట్ చేసి ఐదుగురు రైతుల చావుకు కారణమైనందున ఐపీసీ సెక్షన్ 302-304A ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అంతేకాదు, రోహిత్ ఫ్యామిలీ చనిపోయిన ఒక్కో రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి గ్రామాన్ని వారు దత్తత తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడమైన. I am compelled to go to the High Court. అక్కడ 2 నిమిషాల్లో మీ తీర్పు వీగిపోతుంది. నేను హైకోర్టుకి వెళ్తాను. నువ్వు ఎక్కడికన్నా పో, హైకోర్టుకు పో, సుప్రీంకోర్టుకు పో, ప్రెసిడెంట్ దగ్గరికి పో, రాయల్ చెరువులో పోయి దూకు. దిస్ ఇస్ మై కోర్ట్, మై ఫైనల్ జడ్జిమెంట్ ఇస్ దిస్. చూడు, మీ క్లయింట్ రోహిత్ జైలుకి వెళ్తున్నాడు. ఈ తీర్పు రైతుల్లో నమ్మకాన్ని కలిగించాలి. రైతుల్ని బతికిద్దాం, బతకనిద్దాం.
The detailed judgment follows soon. Now, the court is adjourned. మమ్మల్ని గెలిపించావు కాదు, న్యాయాన్ని గెలిపించావు. రైతుల్ని బతికించి రైతు బిడ్డమని పెంచుకున్నావు, గొప్పవాడివిరా. దేవుడంటే ఆడో లేడు, నీలో ఉన్న ధర్మమేరా, ఆరిపో నీకు నీలో ఆశా దీపం. ధైర్యం అంటే ఏదో కాదు, నీలో ఉన్న న్యాయమేరా, ఓడిపోదు లేరా నీ సంకల్పం.